श्री गणेशाय नमः। श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरं नहि नस्त्यात्मनात्मानम् ततो याति परांगतिम। सो ఈశ్వరుడు జగత్తునందు అంతటా సమానముగా ఉన్నాడు, సమం సమవస్థితం, సర్వత్ర సమం సమవస్థితం. ఎలాగంటే ఆభరణ ప్రపంచమునందు బంగారము అంతటా సమానముగా ఉన్నట్లు మీరు అలా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంకొక అడుగు ముందుకు వేసి రజ్జువునందు సర్పము సర్వత్రా ఉన్నది. సర్పము రజ్జువునందు ఎక్కడ ఉన్నది? అంతటా ఉన్నది. రజ్జు సర్ప భ్రాంతిలో సర్పము ఎక్కడ ఉన్నది? రజ్జువునందు ఉన్నది. రజ్జువునందు ఎక్కడ ఉన్నది? ఇటువైపు ఉన్నదా, అటువైపు ఉన్నదా, మధ్యన ఉన్నదా? అంతటా ఉన్నది. అదేవిధంగా జగత్తు పరమేశ్వరుని యందు అంత జగత్తునందు పరమేశ్వరు, లేకపోతే రజ్జువునందు యథా సర్పే రజ్జు సర్వత్ర సమవస్థిత. అది రివర్స్, నేను చెప్పిన దానికి తలకిందులు. సో సర్పమునందు రజ్జువు ఎక్కడ ఉన్నది అంటే మొత్తం సర్పమునందు రజ్జువు గలదు. యు కెన్ ఆర్గ్యూ ది అదర్ వే ఆల్సో, బట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ హియర్. ఇక్కడ పాయింట్ ఏమిటంటే సర్పమునందు అంతటా రజ్జువు వ్యాపించి ఉన్నట్లుగా జగత్తు అంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఆభరణ ప్రపంచమంతా బంగారము వ్యాపించి ఉన్నట్లుగా జగత్తునందు సర్వత్రా పరమాత్మయే ఉన్నాడు. చూడకపోవడం మీ లోటు తప్ప ఉన్నాడు, పరమాత్మయే ఉన్నాడు సర్వత్రా. ఆ పరమాత్మని చూడాలి. అయితే ఆ పరమేశ్వరుడికి ఈశ్వరం అని పేరు. ఈశ్వరం అని ఎందుకన్నారంటే సంసృష్టేషు ఉపాధిషు స్వయం అసంస్పృష్ట ఈశ్వరః అని ఒక నిర్వచనం. ఉపాధుల యందు ప్రకటమగుచున్నప్పుడు కూడా స్వయముగా అంటే తాను సంస్పృష్టుడు కాకుండా ఉంటాడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ దీపంలో ప్రకాశిస్తుంది, ఫ్యాన్లో ఫ్యాన్లో ప్రకటమవుతుంది, అన్నింట్లోనూ ప్రకటమవుతుంది, కానీ వాటి యొక్క ధర్మముల చేత అది స్పృశించబడదు. ఇప్పుడు ఫ్యాన్ ఓల్డ్ ఫ్యాన్ అనుకోండి, ఎలక్ట్రిసిటీకి ఓల్డ్ అనే లక్షణం వస్తుందా? దీపం సరిగ్గా వెలగట్లేదు అనుకోండి, ఎలక్ట్రిసిటీకి ఆ దోషం వస్తుందా? రాదు. గుణము రాదు. ఒకవేళ దీపం బాగా వెలిగితే ఆ గుణము రాదు ఎలక్ట్రిసిటీకి. కాబట్టి ఎలక్ట్రిసిటీని మనం ఈ ప్రపంచంలో, ఈ గ్యాడ్జెట్స్ ప్రపంచంలో, ఎలక్ట్రిక్ పరికరములు అనే ప్రపంచంలో ఎలక్ట్రిసిటీని మనం ఏమనొచ్చు? ఈశ్వర అనొచ్చు. ఎందుకంటే ఆ పరికరముల యందు ఉండే గుణముల చేత ఎలక్ట్రిసిటీ స్పృశించబడదు. అలాగే పరమాత్మ సకల జగత్తునందు వ్యాపించి ఉన్నప్పటికీ ఆ జగత్తులో ఉండే సుఖదుఖములతో కానీ ధర్మాధర్మములతో కానీ స్పృశించబడ్డడు, స్పర్శ ఉండదు. అస్పర్శయోగము, పరమాత్మకు వేటితోనైనను స్పర్శ ఉండదు. అదే ఈశ్వరత్వం అంటే. వాటిల్లో ఇన్వాల్వ్ అయిపోతే ఈశ్వరత్వం ఏమున్నది? ఇన్వాల్వ్ అయిపోకుండా అలా సాక్షిగా అసంస్పృష్టుడుగా నిలిచి ఉండుటయే ఈశ్వరత్వము. ఆత్మ, ఆత్మ అసంస్పృష్టము. దేహమునకు పుట్టుక చావు ఉంటాయి, వాటితోటి ఆత్మ స్పృశించబడదు. మనస్సుకు సుఖము దుఃఖము ఉంటాయి, వాటి చేత ఆత్మ స్పృశించబడదు. కాబట్టి ఆత్మయే ఈశ్వరుడు, ఈశ్వరుడే ఆత్మ అని అర్థం. సో ఈ విషయాన్నంతని మనం చూశాము. ఇంకొక అంశాన్ని చూడడం మిగిలి ఉన్నది. అదేమంటే నా హీనస్త్యాత్మ నా ఆత్మానం, ఆత్మానం ఆత్మనా నహీనస్తి అనే ఈ మాటని సెటిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ శంకరులు ఒక పూర్వపక్షాన్ని లేవనెత్తారు.
ఇప్పుడు ఒక న్యాయము గలదు. న్యాయము అంటే లాజికల్ పాయింట్కి న్యాయము అని పేరు. ప్రసక్తస్యైవ నిషేధః, ఏది ప్రసక్తమో దాన్నే నిషేధిస్తారు. ప్రసక్తము కాకుండా అంటే ప్రసక్తము ఒకట అంటే అర్థం ఏమిటి, ఆ పాసిబిలిటీ ఉండాలి, పాసిబిలిటీ ఉంటే నిషేధిస్తారు. సో ఇప్పుడు ఆకాశములో చెట్లు మొల చెట్లు ఉండవు అని నిషేధించనక్కర్లా. ఎందుకు అలా నిషేధించడం, ఎందుకంటే ఆకాశంలో చెట్లు ఎలాగూ ఉండవు, ఉండవని పనికట్టుకు చెప్పక్కర్లా. కాబట్టి ఒకవేళ ఉండే సందర్భం ఉంటే అప్పుడు లేవు ఉండవు అని నిషేధించే సందర్భం కూడా ఉంటుంది కదా. కాబట్టి ఎనీవే దృష్టాంతం అంతా బాగా, దృష్టాంతాన్ని ఒకప్పుడు సరిగ్గా ఉంటుంది, దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రసక్తి అనగా పాసిబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే నిషేధం అనేది ఉంటుంది. పాసిబిలిటీ లేకపోతే నిషేధం ఉండదు. ఇక్కడ ఆత్మనా ఆత్మానం నహినస్తి అని మనకి నిషేధం కనపడుతోంది. అంటే తన గొంతుకు తనే కోసుకొనుట, తన గొయ్యి తానే తీసుకొనుట అనే పాసిబిలిటీ ఉంటే ఈ నిషేధము సందర్భంగా ఉంటుంది. కానీ అసలు అటువంటి పాసిబిలిటీయే లేదు, పాసిబిలిటీ లేని నిషేధం ఇది. అలా ఉండదు కదా, పాసిబిలిటీ లేని నిషేధం ఉండదు కదా. అంటే ఇది ఉంది ఇక్కడ, ప్రసక్తి లేని నిషేధం ఇది. ఇలాంటివి కూడా ఉంటాయా మరి, ప్రసక్తి లేని నిషేధము ఉండదు అని న్యాయము చెప్తూ ఉంటే మీరు ఇది ప్రసక్తి లేని నిషేధము అని ఎలా చెప్పగలరు. అంటే ఉన్నాయి అటువంటివి. ఉదాహరణకు యథా న పృథివ్యాం అగ్నిశ్చేతవ్యః నాంతరిక్షే అని ఉంది. అక్కడ అగ్నిని నేలపై వ్రేల్చకూడదు అని అంటే అది కరెక్టే. ఎందుకంటే నేలపై అగ్నిని వ్రేల్చుట అనేది ప్రసక్తము, ప్రసక్తము. నేలపైనే అగ్నిని వ్రేల్చుతూ ఉంటారు కాబట్టి ప్రసక్తమైన దానిని నిషేధించుట పాసిబుల్. దట్ ఈజ్ లాజికల్. అగ్ని, ఈ అగ్నిని నేలపై పెట్టరాదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా అగ్నిని నేల మీదే పెడుతూ ఉంటారు కనుక ఈసారికి అగ్నిని నేలపై పెట్టరాదు. అది బాగానే ఉంది. కానీ నాంతరిక్షే అనే నిషేధం మాత్రం బాగులేదు. ఎందుకంటే అంతరిక్షంలో అగ్నిని ఎవరైనా పెడతారా, పెట్టడం కుదురుతుందా? ఇందాక నేనన్నా అంతరిక్షంలో చెట్లు మొలవు అన్నట్టుగా అంతరిక్షంలో అగ్నిని పెట్టడము సంభవమే కాదు. కాబట్టి అక్కడ నాంతరిక్షే అనే నిషేధము ఉండకూడదు, కానీ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఆత్మనాత్మానం హినస్తి అనే పాసిబిలిటీయే లేదు. అసలు ఎవడు ఇతరులను హింసిస్తారు తప్ప తనని తానే ఎవడు హింసించుకోడు. కానీ ఆ ప్రసక్తి లేకున్నా నిషేధమునకు ఇది దృష్టాంతము. ఈ శ్లోకం ప్రసక్తి లేని నిషేధమునకు దృష్టాంతము. ఎలా అయితే నాంతరిక్షే అని ప్రసక్తి లేని నిషేధము వేదంలో కనపడుతోందో, అలాగే ఇక్కడ కూడా ఆత్మనా ఆత్మానం నహినస్తి అనే నిషేధము, ఆత్మనా ఆత్మానం హినస్తి అనే ప్రసక్తి లేకున్నా ఉన్నది అని పూర్వపక్షం. అర్థమైందండి. దీనికి సిద్ధాంతం, సిద్ధాంతం ఏమిటంటే నైష దోష అజ్ఞానం ఆత్మతిరస్కరణోపపత్తే. ఈ అజ్ఞానులు ఉన్నారే, వీళ్ళు ఆత్మను తిరస్కరించుట ద్వారా ఆత్మహత్యను చేసుకునుట సంభవము. ప్రసక్తి ఉంది, ప్రసక్తి ఉంది కాబట్టి జ్ఞాని విషయంలో ఆత్మహత్య ఉండదు అనే నిషేధము పొసగును. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ ది లాజిక్. అజ్ఞాని అన్నవాడు, అజ్ఞాని అంటే ఆత్మజ్ఞానము లేనివాడు ఆత్మహత్య చేసుకున్నట్టే. ఏముందండి దీంట్లో ఆత్మహత్య ఉన్నది అంటే, వేదాంతుల ఆత్మహత్యకి కర్మకాండ ఫాలో అయ్యి వాళ్ళ ఆత్మహత్యకి చాలా తేడా ఉన్నది. కర్మకాండలో దేహమే ఆత్మ, వాడు దేహాన్నే ఆత్మగా స్వీకరిస్తాడు. దేహం పుట్టింది కాబట్టి నేనే పుట్టానంటాడు. దేహము కర్మని చేస్తోంది కనుక నేనే చేస్తున్నాను అంటాడు. కాబట్టి ఆత్మస్వరూపము తెలియని వానికి దేహమే ఆత్మ అనే అజ్ఞానంలో ఉన్నవానికి దేహమునకు వచ్చిన చావు తనకు వచ్చినట్టే లెక్క. సో కాబట్టి ఆ విధంగా వాడు
ఆత్మస్వరూపమును తిరస్కరించుట ద్వారా. ఎలా తిరస్కరించాడు ఆత్మస్వరూపాన్ని? ఆత్మను దేహముగా భ్రమపడుటయే ఆత్మకు తిరస్కారము. అటువంటి తిరస్కారము ద్వారా ఆత్మను వాడు హత్య చేసినట్లే అగుచున్నది. ఇది వేదాంతుల ఆత్మహత్య. అజ్ఞానుల ఆత్మహత్య ఎలా ఉంటుంది? వాడు తీసుకెళ్ళి తలకాయ తీసుకెళ్ళి ఏ రైలు కింద ఎక్కడో పెట్టి లేకపోతే విషమం ఏదో తాగి చచ్చిపోతే అది ఆత్మహత్య. ఒకసారి నన్ను సత్సంగంలో ప్రశ్న అడిగారు, ఏమంటే ఆత్మహత్య గురించి మీ అభిప్రాయం ఏమిటని. అంటే నేను చెప్పాను, చూడు నువ్వు ఏ ఆత్మహత్య గురించి అడుగుతున్నావో అది అసలు మాకు టాపిక్కే కాదు. ఎందుకంటే దేహము అది పుట్టుట గిట్టుట అన్నది దేహధర్మములు తప్ప ఆత్మకు ఆ ధర్మములు లేనే లేవు. మాకు తెలుసున్న ఆత్మహత్య, వేదాంతుల యొక్క ఆత్మహత్య ఏమిటంటే ఆత్మస్వరూపమును తెలుసుకోకుండగా తనువు చాలించుటయే. అజ్ఞానుల ఆత్మవిషయకమైన అజ్ఞానులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లే. దీని విషయమై ఒక రెండు ప్రతిపాదనలు మనకి కనపడతాయి. ఒకటి ఉపనిషత్ ప్రతిపాదనము ఈశావాస్యంలో కనపడుతుంది. ఈశావాస్యంలో ఏమని చెప్పారంటే అసూర్యా నామతే లోకాః అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్య అభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః అనుంది. ఇప్పుడు దీనికి నేను ఆ శ్లోకానికి ఆ మంత్రానికి నేను కనుక ఉన్నది ఉన్నట్లుగా ఆధునిక సమాజ జీవనానికి అన్వయించేట్లుగా నేను దాన్ని వ్యాఖ్యానం చేసినట్లయితే మీరు దాన్ని ఏమిటిలా మాట్లాడుతున్నాడు ఈయనని మీరు కష్టపడినా నేను ఆశ్చర్యపడను. అలా ఉంటుంది. ఇప్పుడు అయినా కూడా నేను రిస్క్ తీసుకుని చెప్తాను, మీరు వినండి. కొంతమంది జనులు ఉన్నారు, వీళ్ళు ఈ జన ఏ కేచ ఎవరో కొంతమంది ఉన్నారు, మీరు నేను కాదు, ఎవరో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే సో ఒక లోకంలో బతుకుతూ ఉంటారు. ఏమిటా లోకము? ఆ లోకానికి అసూర్యాహ అని పేరు. ఆ లోకము అంటే అసూర్యాహ అంటే అసురులు ఉంటారు ఆ లోకంలో. అసురులు అంటే ఎవరు? అసుషు రమంతే ఇది అసురాహ. ఇంద్రియ భోగముల యందు రమించే వాళ్ళు ఉంటారు ఆ లోకంలో. ఇంద్రియ భోగము అసురులు అంటే ఎవరో చెప్పాను మీకు, సూటెడ్ పీపుల్ ఉంటారు. ఎయిర్ కండిషన్స్ కార్లలో ప్రయాణం చేస్తూ షాఫర్ డ్రివెన్ ఎయిర్ కండిషన్డ్ ఇంపోర్టెడ్ కార్లో ఆడి కార్లో ప్రయాణం చేస్తూ క్లబ్బుల్లో విహరిస్తూ ఉంటారు అసురులు. అర్థమైందండి మీకు అసురులు అంటే? ఆ అసురులు ఉండే లోకములు ఎక్కడ ఉంటాయి అంటే చాలా ఖరీదైన భవంతులు, ఖరీదైనటువంటి క్లబ్బులు, అలాంటి స్థానాలలో ఈ అసురులు ఉంటారు. ఈ అసురులు ఉన్నారే వాళ్ళు ఉన్న లోకము అది అంధేన తమసావృతాహ, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటితో ఆ లోకములు నిండి ఉంటాయి. అదేమిటండి? వాళ్ళ భవంతులన్నీ కూడా వందలాది వేలాది దీపములతో ప్రకాశిస్తూ ఉంటాయి. చాండిలియర్స్, హండ్రెడ్స్ ఆఫ్ బల్బ్స్ వెలుగుతూ ఉండే చాండిలియర్స్తో ప్రకాశిస్తాయి. వారు వినోదంగా పర్యటన విరోధంగా కాలాన్ని గడిపేటువంటి క్లబ్బుల్లోనూ అక్కడ కూడా చాలా ఖరీదైనటువంటి దీపాలతో మెలమెల మెరిసిపోతూ రాత్రి తెల్లవార్లు కూడా అవి ప్రకాశిస్తూనే ఉంటాయి. మీరు కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి అంటున్నారు ఏమిటి అంటే ఆ చీకటి వేరు. బయట ఉండే చీకటి గురించి మేము మాట్లాడటం లేదు. లోపల ఉండే చీకటి అజ్ఞానము లేక అవివేకము అనే చీకటితో ఈ లోకములు బాగా దట్టంగా నిండి ఉంటాయి. మీరు ఫాలో అవుతున్నారా నా థాట్ ప్రాసెస్? ఓకే, అక్కడ ఉంటారు ఈ జనులు. ఈ సూటెడ్ పీపుల్, సూటెడ్ పీపుల్ అన్నది అది నా ఎక్స్ప్రెషన్ కాదు, అది పూజ్య స్వామీజీ ఎక్స్ప్రెషన్. అంతకంటే బెటర్ ఎక్స్ప్రెషన్ నాకు దొరకలేదు, అందుకోసం నేను దాన్నే ఫాలో అవుతున్నాను. ఈ సూటెడ్ పీపుల్, సో ఖరీదైనటువంటి వాహనాల్లో ఇటు అటు సంచారం చేస్తూ, అంతకంటే ఖరీదైన భవంతుల్లో మకాము చేస్తూ, అంతకంటే ఖరీదైన క్లబ్బుల్లో వినోదాలని వినోద కార్యక్రమాలను నడిపిస్తూ డ్యాన్స్ ప్రోగ్రాములను ఎంజాయ్ చేస్తూ, ఖరీదైన మద్యములను త్రాగుతూ, ఖరీదైన భోజనాలని చేస్తూ ఉంటారే వీళ్ళు.
ఆత్మ అనాత్మ వివేకము అనేది వారిలో సున్నా. వారున్న స్థానంలో కానీ అక్కడ ఉండేటువంటి వ్యవస్థలో కానీ ఆత్మానాత్మ వివేకము సున్నా. అదే గాఢాంధకారము. వాళ్ళు ఆ భోగాలలోనే బతికి 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 ధనాన్ని సంపాదిస్తూ ఉండడం, భోగాలను అనుభవిస్తూ ఉండడం, మరింత ధనాన్ని సంపాదించడం, మరిన్ని భోగాలను అనుభవించటము అని ఆ విధంగానే బ్రతికి 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 తనువు చాలిస్తారే వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటున్న జనులు. అది ఏ ఆత్మహత్య, అర్థమైంది కదండి. ఇది ఉపనిషత్తు యొక్క ప్రతిపాదనం. ఇంకొక ప్రతిపాదనము, ఇది మహాభారతంలో ఉద్యోగ పర్వంలోంచి వచ్చింది ఈ శ్లోకము. యోన్యథా సంతమాత్మానం అన్యథా ప్రతిపద్యతే కిం తేన న కృతం పాపం చౌరేణ ఆత్మాపహారిణ. అష్టావక్ర మహర్షి జనక మహారాజు సభకు వెళ్ళినాడు. వెళ్ళి ఏదో ప్రసంగంలో మీరందరూ కూడా చోరులు అన్నాడు. అంటే ఏమిటి, జనక మహర్షి, జనక మహారాజు, ఆ మంత్రులు, సేనాపతులు, సభాసదులు, విద్వాంసులు, పండితులు వీళ్ళందరినీ పట్టుకుని చోరుడు అంటాడేమిటి అష్టావక్ర మహర్షి? మీరందరూ చోరులు, ఏమండి మేము చేసిన చౌర్యమేమి అని అడిగాడు ఆయన అని అడిగారు వాళ్ళు. అంటే ఆయన చెప్పాడు, చూడు, ఆత్మస్వరూపాన్ని నీవు ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్నావా, తప్పుగా తెలుసుకున్నావా? ఎలా తెలుస్తుంది ఆ విషయం? నేను ప్రశ్నలు అడుగుతాను, నువ్వు చెప్పు. నువ్వు పుట్టావా? ఆ పుట్టాను. ఎప్పుడు పుట్టావు? ఫలానా రోజున పుట్టాను. నువ్వు చోరుడివి. ఎలాగా అంటే, పుట్టుక లేని ఆత్మస్వరూపాన్ని పుట్టుక గలదిగా స్వీకరించుటయే చౌర్యము. నీవు ఆ చోరీ చేసావా లేదా? అలాగే చావు అన్నది ఆత్మకు చావు ఉంటుందా ఉండదా చెప్పు. ఉంటుంది. బస్, నువ్వు చోరీ చేసినట్లే ఆత్మస్వరూపమునకు లేని చావును దానికి అంటగట్టి ఆ విధముగా నీవు చౌర్యమును చేసినావు. సో కిం తేన న కృతం పాపం. అసలు నిజానికి ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తప్పుగా తెలుసుకుంటాడో వాడు చెయ్యని పాపమేది గలదు? అంటే మహాపాపాలన్నీ చేసేసినట్టే. ఎందుకని? చౌరేణ ఆత్మాపహారిణ. యథార్థమైన ఆత్మస్వరూపాన్నే వీడు అపహరించుకుపోయినాడు, లేకుండా చేసేసినాడు. తనకు తానే ఆ ఆత్మస్వరూపము లేకుండా చేసేసుకుని తనకు తానే చోరీగా తయారైనాడు. ఎంతకంటే అజ్ఞానము, అవివేకము, చీకటి, చౌర్యము వేరే ఏది ఉండ, పాపము వేరే ఏది ఉండదు అని మహాభారతం ఉద్యోగ పర్వంలో ఒక ప్రతిపాదనము గలదు. అంటే ఆత్మజ్ఞానము లేకుండా తనువు చాలిస్తే అది ఏ ఆత్మహత్య, అది ఏ మహాపాపము, అది ఏ పెద్ద చౌర్యము అని అలా ప్రతిపాదిస్తారు. అంటే అలా ప్రతిపాదించటం ముందు తాత్పర్యం ఏమంటే, మీరు మీ స్వరూపమును తెలుసుకుని కృతార్థులు అయి తీరాలి సుమా. దాంట్లో మళ్ళీ మీకు వికల్పములు, ఆప్షన్స్ ఉండవు. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుని కృతార్థులు కావలసినదే అని చెప్పుట దాని అభిప్రాయం. అది టాపిక్ ఇక్కడ. కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే, అజ్ఞానం ఆత్మతిరస్కరణోపపత్తే. అజ్ఞానులు ఆత్మను తిరస్కరించుట అనేది ఉందా లేదా చెప్పండి. మీకు ఉంది కదా, ఆత్మకి పుట్టుక చావు లేకపోతే అజ్ఞానులు ఆత్మ పుట్టింది ఆత్మ పోయింది అని అనుకుంటున్నారా లేదా? ఆత్మయందు కర్తృత్వము లేదు, అజ్ఞానులు కర్తృత్వాన్ని స్వీకరిస్తున్నారు. ఆత్మయందు భోక్తృత్వం లేదు, అజ్ఞానులు భోక్తృత్వాన్ని స్వీకరిస్తున్నారు. ఎన్ని దోషాలు చేస్తున్నారు, ఆత్మకు పుట్టుక లేదు అనే ఒక్క మాట పట్టుకుని, మీరు ఆ ఒక్క మాట పట్టుకోండి, ఆత్మకు పుట్టుక లేదు. అయితే మీరు సమాజంలో ఎలా ఉంటుంది, నేను పుట్టాను అని మొదలుపెట్టి ఎంత వ్యవస్థ నడుస్తూ ఉంటుంది? ఎంత వ్యవస్థ అంటే చెప్పశక్యము కానంత వ్యవస్థ. నేను పుట్టాను అనే తప్పుడు అభిప్రాయం మీద ఆధారపడి ఎంతో వ్యవస్థ గలదు. నేను మొన్న ఒక మిత్రుడు ఓ పాట పాడితే విన్నా, త్యాగరాజస్వామిది.
గ్రహబలమేల. గ్రహబలం ఎందుకు? నాకు ఆ మాటలు గుర్తులేవు, దాని అభిప్రాయం నేను చెప్తా. శ్రీరామానుగ్రహ బలము ఉన్నప్పుడు గ్రహబలం ఎత్తిది ఎంతటిది? తేజోమయ ఆ గ్రహ అనే మాటని ఆయన ఎన్ని రకాలుగా వాడాడో మీరు గమనించండి. తేజోమయ విగ్రహరూపుడైన శ్రీరాముని అనుగ్రహ బలము ఉండగా గ్రహబలమేలా? మనో నిగ్రహము చేసి తేజోమయ విగ్రహుడగు రాముని అనుగ్రహమును పొందిన వానికి గ్రహబలమేలా? ఎంత బాగా చెప్పాడో చూడండి. కాబట్టి నేను పుట్టాను అనుకుని ఇంకా ఆ తర్వాత మీరు ఏం మాట్లాడినా అదంతా తప్పే. నోటిలో విషపు గుళిక పెట్టుకుని ఇంకా ఆ తర్వాత మీరు అమృతం తిన్నా అది విషం అయిపోతుంది, విషము చేత కలుషితం అవుతుంది. కాబట్టి ఆత్మస్వరూపం విషయంలో మీరు తప్పుగా తెలుసుకునుటయే ఆత్మ యొక్క తిరస్కారము, ఆత్మను తిరస్కరించుటయే ఆత్మహత్య. అటువంటి ఆత్మహత్యను జనులు ఇబ్బడి ముబ్బడిగా చేసుకుంటూనే ఉన్నారు. అటువంటి సందర్భంలో ఈ జ్ఞాని ఆత్మహత్యను, ఆత్మహత్య అనే దోషాన్ని చెయ్యడు అని నిషేధించుట ఎంతయూ యుక్తముగా నున్నది, అది ప్రతిపాదన. ఓకే, ఇప్పుడు సంగ్రహవాక్యమైనది. దీని మీద శంకర భగవత్పాదుల యొక్క వివరణ చూడండి. నేను పుట్టాను అనుకున్నవాడు ఈ వివరణ చదివేవాడికి కుర్చీలోంచి కింద పడిపోవాలి. అలాంటి వివరణ సర్వోహి అజ్ఞ హీ బికాస్, దాన్ని వివరిస్తున్నారు. అత్యంత ప్రసిద్ధం సాక్షాద పరోక్షాదాత్మానం తిరస్కృత్య. ఈ అజ్ఞాని ప్రతివాడు కూడా ఆత్మను తిరస్కరిస్తాడు. అంటే దాన్ని తప్పుగా తెలుసుకుంటే దానిని తిరస్కరించుట. ఇప్పుడు మీరు ఇక్కడ బంగారు నాణెముల బంగారు వరహాల మూట పెడితే ఏ ఎవడరా ఈ చెత్త మూట ఇక్కడ పెట్టారేటి అని తీసి అలా వీధిలో పడేసాడు అనుకోండి, అదే తిరస్కారము. బంగారమును విలువైన ధనమును తిరస్కరించుట అంటే అదే. దీన్ని ఈ తిరస్కరించుట విలువైన దానిని తిరస్కరించుటయే దానికి హత్య, ఇంకా వేరే హత్య అంటూ ఏముండదు. అటువంటి ప్రయోగము మనకి సంస్కృతంలోనే కాదు ఇతర భాషలలో కూడా ఉన్నది. హీ హ్యాస్ కిల్డ్ ది డైమండ్ అన్నారు. డైమండ్ చాలా విలువైనది. వాడు ఆ డైమండ్ని ఏం చేశాడంటే పేపర్ వెయిట్ కింద పెట్టుకుంటున్నాడు. డైమండ్ని పేపర్ వెయిట్ కింద వాడతారా? పేపర్ వెయిట్కి మామూలు రాతి ముక్క ఏదైనా పనుకొస్తుంది, లేకపోతే ఒక చిన్న చెక్క ముక్క తీసుకొచ్చి పెట్టినా పేపర్ వెయిట్ కింద పనుకొస్తుంది. డైమండ్ని, కోహినూరు డైమండ్ని పేపర్ వెయిట్ కింద పెట్టుట ద్వారా వీడు ఏం చేసినాడు? కోహినూరు డైమండ్ని హత్య చేసేసినాడు. హీ హస్ డిస్ట్రాయిడ్ ఇట్. అలాగే ఇంగ్లీష్లో పదప్రయోగాలు ఉంటాయి. హిందీలో కూడా ఓ మార్దియా అనే పదప్రయోగం ఉంటుంది. ఏమిటి మార్దియా అంటే అర్థం ఏంటి? అంటే దానిని చంపేసినాడు. చంపేయడం అంటే దానిని అత్య మిక్కిలి విలువైన దానిని బయట వేస్ట్ బ్యాస్కెట్లో పడేసి వచ్చి ఆ విధముగా దానిని వీడు చంపేసినాడు అని ఆత్మహత్య. అలాగంటే సెన్స్లో ఇక్కడ హత్యాపదాన్ని వాడతారు, అంతేగాని యథార్థంగా కత్తి పుచ్చుకుని ఎవరినో పొడి చేసి వచ్చాడని అనుకున్నారు. అజ్ఞాని ప్రతివాడు కూడా ఆత్మస్వరూపాన్ని తిరస్కరిస్తూ ఉంటాడు. మీరు అనొచ్చు ఏమంటే ఆత్మ అంటే అది చాలా చాలా దూరంగా ఉన్నది, మనకి చాలా చాలా తెలుసుకున్నట కష్టము, అది ఎవరికి తెలిసేది కాదు అని అనొచ్చు మీరు. అంత పొరపాటుదే, కానీ ఇంకొకటి లేదు. ఎందుకంటే ఆత్మ అంటే నువ్వే అత్యంత ప్రసిద్ధం. అసలు జగత్తు ఎప్పుడొచ్చింది? ఆత్మ వచ్చి తర్వాత జగత్తు వచ్చింది. ఆత్మ అంటే నేను అని అర్థం. నేను ముందు వచ్చి తర్వాత జగత్తు వస్తుంది, జగత్తు వచ్చాక దేవుడు వస్తాడు. కాబట్టి దేవుడు కంటే ముందు, జగత్తు కంటే ముందు ఆత్మ. దేవుడు అంటే నాకంటే భిన్నంగా ఉండి నా పూజలు అందుకునే దేవుడు ముందు వస్తాడా నేను ముందు వస్తానా? నేను ముందు వస్తాను. కాబట్టి ఆత్మ అన్నది అత్యంత ప్రసిద్ధమైనది. ఏమంటే నేను అనే అనుభవము లేని వాళ్ళు చేయొత్తండి, నేను అనే అనుభవము లేనివాడు చేయొత్తాలి. అంటే ఒక ఆయన చేయొత్తాడు,
చేయతేడంటే కాంట్రడిక్షన్ మీకు తెలిసిపోయిందిగా. ఎందుకంటే నేను అయ్యి చేయెత్తుతాడా, నేను కాకుండా చేయెత్తుతాడా? కాబట్టి ఇంకో ప్రశ్న ఉంది, నేను ఉన్నానా లేదా అనే సందేహం గల వాళ్ళు చేయెత్తండి. ఎవడైనా ఒక ఆయన చేయెత్తాడనుకోండి, నేను ఉన్నానని తెలిసి చేయెత్తినట్ట, లేకపోతే నేను ఉన్నానా లేనా అని సందేహంలో ఉండి చేయెత్తినట్ట? చేయెత్తేనంటే నేను ఉన్నాననే చేయెత్తాల్సి ఉంటుంది. అర్థమైందండి ఈ డిస్కషన్? కాబట్టి ముందు నేను, ఆత్మ అంటే నేను, నేను యొక్క యథార్థమైన తత్వమునకే ఆత్మ అని పేరు. కనుక ఆ ఆత్మస్వరూపము అత్యంత ప్రసిద్ధము. తర్వాత సాక్షాత్ పరోక్షాత్, సాక్షాత్ పరోక్షాత్ అంటే సాక్షాత్ పరోక్షం అని అర్థం దానికి. అక్కడ భాష్యకారులు అలా ఎందుకున్నారంటే ఉపనిషత్తులలో సాక్షాత్ పరోక్షం, సాక్షాత్ పరోక్షాత్ అని ప్రయోగము కలదు, దానిని ఉటంకిస్తూ ఆయన అలాగే ప్రయోగించినారు. కాబట్టి సాక్షాత్ పరోక్షాత్ అంటే ఏమిటో చెప్తా చూడండి. ఇది ఘటము అని తెలియాలంటే ఎలా తెలుస్తుంది? కన్నుతో చూసి ఇది ఘటము అని చెప్పాలి. ఆత్మస్వరూపము నేను అనే అనుభవము తెలియే అనుభవం కావాలి అంటే కన్నుతో చూడడం ఆవశ్యకమా? కాదు. కళ్ళు మూసుకున్నా కూడా నేను అనే అనుభవము ఉంటుంది. కన్ను అవసరం కాదు ఆత్మానుభవానికి, కన్ను ఆవశ్యకము కాదు. అలాగే మనస్సుతో తర్కించి మనం అనేక విషయాలు తెలుసుకుంటాం బుద్ధితో, కానీ నేను అనే అనుభవానికి బుద్ధి యొక్క తర్క శక్తి కూడా, ఆ విజ్ఞాన శక్తి కూడా ఆవశ్యకము కాదు. అంటే ప్రత్యక్షము అనుమానము అనే ప్రమాణములకు పూర్వమునందే ఆత్మస్వరూపానుభవము ప్రతివాడికి ఉంటుంది. కాబట్టి ఆ ప్రమాణములను, ప్రత్యక్షము అనుమానము అనే ప్రమాణములను ఉపయోగించి జగత్తును తెలుసుకునే ప్రయత్నం చేయటానికి ముందే వీడు ఆత్మస్వరూపముగా నిలిచి ఉంటాడు. కాబట్టి ప్రమాణములకు కూడా మూలమునందు ఉన్న ఆత్మస్వరూపమును తెలియుటకు వేరే ఇతర ప్రమాణమేదియు అక్కరలేదు. దాన్ని సాక్షాత్ పరోక్షాత్ అంటారు. అది సాక్షాత్, అది దానికి కంటుతో చూసి తెలుసుకునేది ఏం కాదు, మనస్సుతో తర్కించి తెలుసుకునేది ఏమీ కాదు, స్వయంగా సాక్షాత్తుగా తెలుస్తూ ఉండేది. కనుక సాక్షాత్ పరోక్షాద్ ఆత్మానం. అటువంటి ఆత్మను వీడు తిరస్కరిస్తాడు. దీని ఈ వాక్యముల యొక్క స్పిరిట్ని మీరు గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ స్పిరిట్ని ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంటుందంటే తెలుస్తూ ఉంటుంది. ఏమంటే జనులు ఈ ఆత్మస్వరూపాన్ని తిరస్కరించటంలో వీళ్ళు సిద్ధహస్తులై ఉన్నారు అని తెలుస్తూ ఉంటుంది. అందుకోసం గట్టిగా చెప్పడం. ఇప్పుడు మీరు మీరు దేవుణ్ణి బయట పెట్టారా లేదా? దేవుణ్ణి బయట పెట్టారు అంటే మీరు ఆత్మస్వరూపాన్ని తిరస్కరించినట్టయినది. మీ ఆనందాన్ని మీరు బయట దర్శిస్తున్నారా లేదా అంటే ఆత్మస్వరూపాన్ని తిరస్కరించినట్టయినది. ఎందుకంటే ఆత్మయే ఆనందము, ఆత్మయే దైవము. తర్వాత మీరు మీ అభయమును బయట పెట్టారా లేదా? అభయము అంటే ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, నాకు ఇంకా భయం లేదు, అభయము. అపోలో హాస్పిటల్లో నాకు గోల్డ్ కార్డు ఉంది, నాకు ఇంకా భయము లేదు. ఈ రకంగా మీరు మీ అభయమును బయట పెట్టారా లేదా? పెట్టారు. అంటే మీరు ఏం చేశారు? ఆత్మస్వరూపాన్ని తిరస్కరించినారు. ఎందుకంటే ఆత్మయే అభయము, ఆత్మయే దైవము, ఆత్మయే ఆనందము. కాబట్టి ఈ విధంగా మీరు ఎంతవరకైతే ఎవేవో కథలు కాకరకాయలు విని ఎవేవో విశ్వాసాల వెంట పడుతో బాహ్యమునందు మీరు ఫోకస్ని ఎప్పుడైతే పెట్టినారో, దేనికోసం? ఆనందం కోసం, అభయం కోసం. బాహ్యమునందు మీరు ఎప్పుడైతే మీ ఫెయిత్ని పెట్టినారో అప్పుడే మీరు ఆత్మను తిరస్కారం చేసేసారు. ఎందుకంటే ఆనందమునకు అభయమునకు ఒకే ఒక నిధానము ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపము కంటే బయట అభయము ఉండదు, భయమే ఉంటుంది. ఆనందము ఉండదు, దుఃఖమే ఉంటుంది. వీడు అసత్యాన్ని తెలుసుకోకుండగా ఆనందం అక్కడ ఉన్నది, అభయం ఇక్కడ ఉన్నది. కుక్కను పెట్టుకుంటే అభయం అనుకుంటారు కొంతమంది. కుక్కను పెట్టుకుంటే అభయం ఎలా అవుతుంది? కుక్కను పెట్టుకుంటే అశుచి వస్తుంది తప్ప అభయం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి
కనుక ఆత్మస్వరూపము అత్యంత ప్రసిద్ధమైనది, దానిని తిరస్కరించి, తిరస్కృత్య, ఎలా తిరస్కరించడమో నేను మీకు వివరంగా చెప్పినాను. తిరస్కరించి అనాత్మానం ఆత్మత్వేన పరిగృహ్య, అనాత్మను ఆత్మగా స్వీకరిస్తాడు. అనాత్మను ఆత్మగా స్వీకరిస్తాడు. అనాత్మ అంటే మనస్సు, దేహము, అవి అనాత్మలు. అంటే అర్థం ఏంటండి, మీకు వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపించవచ్చు ఈ మాట. ఇటువంటి బ్రహ్మ సదస్సు, మీరందరూ వేదాంత విద్యార్థులు కాబట్టి మీ దగ్గర నేను ధైర్యం చేసి చెప్పేస్తున్నాను. ఈ మాట నాలుగు గోడలు దాటి వెళ్తే నన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో పడేస్తారు తీసుకెళ్ళి. ఏమిటంటే నేను చెప్పే మాట, రెండు మాటలు నేను చెప్పబోతున్నా. ఒకటి, మీ దేహము మీరు కాదు. రెండు, మీ మనస్సు మీరు కాదు. యు ఆర్ నాట్ యువర్ మైండ్, యు ఆర్ నాట్ యువర్ బాడీ. దేహము మనస్సు వీటియందు మాత్రమే కర్మలు ఉంటాయి. మీరు ఎప్పుడైతే దేహము మనస్సు నేను అని స్వీకరించినారో అప్పుడే మీరు ఆత్మస్వరూపమునందు లేని కర్మలను ఆత్మయందు స్వీకరించినట్లయినది. ఈ చర్చ కొంచెం గభీరమైన చర్చ. మీరు 13వ అధ్యాయం కొసకి వచ్చేసినాము. మీరు ఏదైనా పురాణ కాలక్షేపం ఉంటుందనో పళ్ళగంప ఉంటుందనో వచ్చి ఉంటే నేను మిమ్మల్ని నిరుత్సాహపరచక తప్పదు. ఇదేదో సాయంకాలం పూట మరే పని లేదు కాబట్టి కాలక్షేపంగా ఉంటుందిలే అని కనుక వచ్చి ఉన్నట్లయితే యు ఆర్ బౌండ్ టు బి డిసప్పాయింటెడ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. దేర్ఫోర్ యు బకిల్ అప్ ఫర్ గాడ్స్ సేక్ బకిల్ అప్ బకిల్ అప్ అంటే నడువు బిగించండి. తత్వాన్ని తెలుసుకుంటూ నడువు బిగించండి. తత్వం అంటే ఏమిటనుకుంటున్నారు? ఏం ఫలహారం పుచ్చుకోవడం అనుకుంటున్నారా? తత్వం అంటే సాయంకాలం పూట కులాసాగా మైసూరు బజ్జి పలహారం చేయడం లాంటిది అనుకుంటున్నారా? తత్వం అంటే ఏం వేళాకోళం అనుకుంటున్నారా? పరిహాసం అనుకుంటున్నారా? ఆర్ యూ రెడీ ఫర్ సమ్ సీరియస్ డిస్కషన్ అబౌట్ ఆత్మ? ఇఫ్ సో ప్లీజ్ కమ్. సో అనాత్మను ఆత్మగా స్వీకరిస్తాడు. అనాత్మ అంటే దేహము, ఇంద్రియములు, దాన్ని ఆత్మగా స్వీకరిస్తాడు. కర్మ ఎక్కడ ఉంటుంది? అనాత్మయందు ఉంటుంది. ఆత్మయందు కర్మ ఉండదు. ఆ నెక్స్ట్ వెర్స్ అదే కాబట్టి నేను ఆ డిస్కషన్ అంతా నెక్స్ట్ వెర్స్ కోసం అట్టి పెడుతున్నాను. ప్రస్తుతానికి ఇంత మటుకు స్వీకరించండి. అనాత్మయందు కర్మ ఉంటుంది, ఆత్మయందు కర్మ ఉండదు. కర్మ ఎక్కడ ఉంటుందో అక్కడే ధర్మము అధర్మము ఉంటాయి. ఇప్పుడు మంచిగా మాట్లాడడం ఉందనుకోండి, మనస్సులో సంకల్పించి నోటితో మాట్లాడతారు, ధర్మము. చెడుగా మాట్లాడుట మనస్సుతో సంకల్పించి చెడుగా మాట్లాడతారు, అధర్మము. ఇప్పుడు ధర్మాధర్మములు ఎక్కడ ఉన్నట్టు? మనస్సు, నోరు. నోరు అంటే దేహం. మంచి సంకల్పం చేసి మంచి పని చేస్తే ధర్మం, చెడు సంకల్పం చేసి చెడు పని చేస్తే అధర్మం. ఈ ధర్మాధర్మములు ఎక్కడ ఉన్నట్టు? సంకల్పము, దేహము, మనస్సు, దేహము దాంట్లో ఉంటాయి. ఆత్మకు వాటితో సంబంధం లేదు. ఆత్మ అస్పర్శ యోగము. ఈ విషయం తరువాత శ్లోకంలో మరింత వివరంగా వస్తుంది. ప్రస్తుతానికి అలా స్వీకరించండి. స్వీకరించి కాబట్టి ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే, ధర్మాధర్మములని ఎప్పుడైతే మీరు అనాత్మను ఆత్మగా స్వీకరించినారో అప్పుడు ఏమైపోతుంది? అనాత్మయందుండే ధర్మమును ఎవళ్ళు చేసినట్టు అవుతుంది? నేను చేసినట్టు అవుతుంది. ఎందుకని? అనాత్మను ఆత్మగా స్వీకరించినాను కాబట్టి. అలాగే అనాత్మ చేసేటువంటి అధర్మము ఎవళ్ళు చేసినట్టు అవుతుంది? నేనే చేసినట్టు అవుతుంది. ఎందుకని? అనాత్మను నేను ఆత్మగా స్వీకరించినాను గనుక. అదే అంటున్నారు భాష్యకారులు, తమపి ధర్మాధర్మౌ కృత్వా ఉపాత్తం ఆత్మానం హత్వా. అంటే ఇక్కడ రెండు అంశములు గలవు. ఇప్పుడు ఈ దేహమును నేను, దేహము మనస్సు, దేహం అనుకోండి ప్రస్తుతానికి, మనస్సు కూడా ఇంక్లూడ్ చేసుకుని, దేహమును నేను ఆత్మగా స్వీకరిస్తున్నాను. ఏమండి ఇది అంటే? ఇప్పుడు ఈ దేహమును పుట్టునట్లు, దేహమును ఆత్మగా స్వీకరిస్తున్నాను అంటగా అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఈ పారాగ్రాఫ్ కొంచెం డిఫికల్ట్ పారాగ్రాఫ్. దీన్ని కొంచెం కాషస్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత నా మీద కలదు. మీరు ఎలా విన్నా, మీరు ఎలా వినాలనేది మీరే చూసుకోండి. సో వెన్ ఐ ఫేస్ ది డిఫికల్టీ నేను ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను అది. సో ఎప్పుడైతే దేహమును ఆత్మగా స్వీకరించినారో, ఈ దేహమే ఆత్మ అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో, ఆ దేహంతో చేసేటువంటి ధర్మము అధర్మము రెండు కూడా మీరు చేసినట్టే అవుతుంది. ధర్మాధర్మములు మీవవుతాయి,
ధర్మాధర్మములను బట్టి పుణ్యపాపములు మీవవుతాయి. పుణ్యపాపములను బట్టి సుఖ దుఃఖములను అనుభవించాల్సిన వాళ్ళు మీరవుతారు. ఆ విధంగా ఈ దేహం వచ్చింది మీకు. అంటే క్రితం జన్మలో మీరు అనాత్మయైన దేహమును ఆత్మగా స్వీకరించి ఆ రకంగా ధర్మాధర్మములకు మీరే కర్తలై పుణ్యపాపములకు మీరే భోక్తలవ్వబట్టి ఈ దేహం వచ్చింది. ఏమండి, కాబట్టి ఈ దేహం పుట్టింది అంటే దేనివల్ల పుట్టింది? ధర్మాధర్మముల వలన పుట్టినది. ధర్మాధర్మములను చేసినది ఎవరు? నిజానికి దేహము మనస్సు, కానీ వాటిని అనాత్మలైన దేహము మనస్సును మీరు ఆత్మగా స్వీకరించుట చేత ధర్మాధర్మములను చేసినది ఎవరు? నేను. నేను ఆ ధర్మాధర్మములను చేసి ఈ దేహమును పుట్టించింది ఎవరు? నేను. ఈ దేహమును గిట్టింపబోయేది ఎవరు? నేను. కాబట్టి ఈ దేహాన్ని పుట్టి, ఈ దేహం మళ్ళీ చెప్తా చూడండి, ఈ దేహం దేని వలన పుట్టింది? ధర్మాధర్మముల వలన పుట్టింది. ఆ ధర్మాధర్మములను చేసినది ఎవరు? నేను. కాబట్టి ఈ దేహమును పుట్టినట్లు చేసినది ఎవరు? నేను. ఈ దేహం రేపు పొద్దున్న చచ్చిపోతే అది చచ్చిపోయేట్లా చేసింది ఎవరు? నేను. మరి ఆత్మహత్య చేసినట్టు అయిందా లేదా? ఏ ఆత్మహత్య చేసినట్టు అయింది? అనాత్మను ఆత్మగా స్వీకరించిన ఆత్మని హత్య చేసినట్టు అయింది. ఇప్పుడు కవి, ఒక కవి ఏం చేశాడంటే ఒక నవల రాశాడు. ఆ నవలలో ఆ నవలని ఒక దృశ్యకావ్యంగా మలిచి, అంటే ఓ సినిమాలా తయారు చేసి ఓ సినిమాలా చూపించి అందరికీ చూపించాడు. ప్రజలందరూ ఆ సినిమాను చూశారు. కానీ అది ట్రాజెడీ. దాంట్లో హీరోని, హీరో చచ్చిపోతాడు. అప్పుడు వీళ్ళందరూ ఆ కవి మీదకి దండయాత్రకు వెళ్ళారు. ఏమయ్యా, నువ్వు ఆ హీరోని ఎందుకు చంపేశావు? అర్థమైందండి. సో ఆ రకంగా షేక్స్పియరు రోమియో అండ్ జూలియట్ కథ నాటకాన్ని వ్రాసినప్పుడు ఇద్దరిని చంపేస్తాడు. రోమియోని జూలియట్ని ఇద్దరిని చంపి కూర్చోబెడతాడు. అప్పుడు మహారాణి కోప్పడుతుంది. ఏమయ్యా, ఏమి నాటకం రాసావు? ఆవిడ కూడా కళ్ళ మొండి నీళ్ళు వస్తున్నాయి. రోమియో జూలియట్ చచ్చిపోయినందు కానీ కళ్ళ మొండి నీళ్ళు వస్తున్నాయి. ఇద్దరిని చంపి కూర్చోబెట్టావే, ఏం బుద్ధిమంతుడివి, ఈసారి అలాంటి కథలు రాయికో, చక్కగా ఇద్దరు కలిసి సుఖంగా బతికిట్లా రాయి అని చెప్పారు. అది చెప్తుంది ఆవిడ. చెప్తే అప్పుడు మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ అనే ఒక నాటకాన్ని రాస్తాడు షేక్స్పియర్. వయోలా అనే క్యారెక్టర్తో మొదలుపెట్టి రాస్తాడు. దాంట్లో వయోలా బతికే ఉంటుంది, చచ్చిపోదు. వయోలా ప్రియుడు కూడా బతికే ఉంటాడు. ఇది మిథ్యా జగత్తు అలాగే ఉంటుంది. చేలో మళ్ళీ వెనక్కి వద్దాం. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు నేను అడిగిన ప్రశ్నలకి చెప్తే మీరు సరిగ్గా సమాధానం చెప్తే మీకు పారాగ్రాఫ్ సెటిల్ అయిపోయినట్టే. క్రితం జన్మలో దేహమే ఆత్మని మీరు తప్పుగా స్వీకరించారా లేదా? ఆ విధంగా ధర్మాధర్మములను చేసినది మీరే అయినారా లేదా? అయ్యారు. అంటే ఈ దేహమును పుట్టి, ధర్మాధర్మాలను బట్టి పుట్టింది దేహం. కాబట్టి ఈ దేహమును పుట్టింపజేసింది మీరా కాదా? అయితే మరి ఈ దేహము రేపో ఎల్లుండో పోతుంది. ఇది అది ఈ విధంగా చచ్చిపోవడానికి హేతువు మీరయ్యారా కదా? అయ్యారు. అంటే దేహాన్ని ఆత్మగా తీసుకుంటూ దేహమును పుట్టించి దేహమును నశింపజేస్తే ఆ దేహాన్ని హత్య చేసింది ఎవరు? మీరే. కాబట్టి ఆత్మహత్య చేశారా లేదా? చేశారు. కాదండి, దేహాన్ని హత్య చేసింది నక్షత్రాలు హత్య చేసే, గ్రహాలు హత్య చేసే, దేవతలు హత్య చేశారు అని ఇలాగంటే కబుర్లు చెప్పారంటే మర్యాద దక్కదు. దేహాన్ని పుట్టించింది మీరు. యు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లాట్. దేహాన్ని పుట్టించింది మీరు. రేపో ఎల్లుండో దేహాన్ని చంపబోయేది మీరే. కాబట్టి మీరు ఆత్మహత్య చేశారా లేదా? చేశారు. తమ్ ఉపాత్తం ఆత్మానం హత్వ, అది అనాత్మది. కానీ ఆత్మగా స్వీకరిస్తే ఇప్పుడు అది ఆత్మే కూర్చుంది. ఆత్మని సంపాదించింది మీరే. మీ చేత సంపాదింపబడిన ఆత్మని మీరే చంపేస్తున్నారు. ఒక ఆత్మహత్య అయిందా? ఈ ఆత్మని చంపేస్తారు. ఇగో ఇది ఆత్మ, దీన్ని చంపేస్తారు. మళ్ళీ ఈ జన్మంతా ధర్మాధర్మాలు చేసేస్తూనే ఉన్నారు. ఎందుకని? అనాత్మను ఆత్మగా స్వీకరించి ధర్మాధర్మాలు చేస్తున్నారు. చేసి ఈ ఆత్మను చంపేసి మళ్ళీ ఇంకో దేహాన్ని పుట్టిస్తారు. ఇంకో దేహాన్ని పుట్టిస్తారంటే మళ్ళీ ఇంకో ఆత్మను పుట్టించినట్టు అయింది. అన్యం ఆత్మానం ఉపాదత్తే నవం.
అంటే ఇంకో దేహాన్ని వీడు సంపాదిస్తాడు, ఆ దేహాన్ని మళ్ళీ ఆత్మను స్వీకరిస్తాడు. ఎందుకని, ఇక్కడ దేహత్యాగం చేసి నాటికి వీడు అనాత్మను ఆత్మగా స్వీకరిస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఇంకో కొత్త దేహం వచ్చేప్పటికి వీడు అజ్ఞానిగా పుడతాడా జ్ఞానిగా పుడతాడా? అజ్ఞానిగానే పుడతాడు. కాబట్టి మళ్ళీ ఆ దేహాన్ని ఆత్మగా స్వీకరిస్తాడు. అంటే అర్థం ఏమిటి, ఆ దేహం పుట్టింది అంటే మళ్ళీ ఆత్మని పుట్టింపజేసినాడు. ఏమండి అర్థమైందా? అది పుట్టింపజేసి కొత్త ఆత్మని పుట్టింపజేసినాడు. కొత్త ఆత్మ నవం తంచ ఏవం హత్వా అన్యం. ఆ కొత్త ఆత్మని పుట్టింపజేసి పోని దాన్నేనా నాలుగు కాలాల పాటు అట్టే పెట్టాడా? దాన్ని మళ్ళీ చంపి, ఎందుకంటే మళ్ళీ పుడితే ఏమవుతుంది, మళ్ళీ ధర్మాధర్మాల పుణ్యమని మళ్ళీ పోతాడు. కాబట్టి మళ్ళీ ఆత్మను చంపి ఎన్నో ఆత్మహత్యది, రెండో ఆత్మహత్య. ఏమండి ఏవం తమపి హత్వా. ఆ రెండో ఆత్మహత్యను ఆత్మను చంపేసి మళ్ళీ ఆ ధర్మాధర్మాల చేతి ఇంకో ఆత్మని పుట్టిస్తాడు. పుట్టించి మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ దానిని చంపి. అంటే ఎన్నో ఆత్మహత్యది, మూడో ఆత్మహత్య. ఇత్యేవం ఈ విధంగా ఉపాత్తం ఉపాత్తం ఆత్మానం హంతి. అనాత్మను ఆత్మగా స్వీకరించి ధర్మాధర్మాలని తన కర్తృత్వం రూపంగా తన నెత్తి మీద వేసుకుని వాటి ద్వారా జన్మను దేహానికి జన్మనిస్తూ ఉపాత్తం ఆ విధముగా పుట్టించబడినటువంటి దేహాన్ని చంపి ఆ విధంగా కొత్త కొత్త దేహాన్ని సంపాదిస్తూ ఉండడము, దాన్ని చంపుతూ ఉండడము, సంపాదిస్తూ ఉండడము, చంపుతూ ఉండడము, ఈ విధంగా వీడు ఆత్మనే అత్య ఆత్మహత్యల్ని చేసుకుంటూ పోతున్నాడు. కనుక ఇతి ఆత్మహ సర్వహ అజ్ఞహ. అజ్ఞాని అయిన ప్రతివాడు ఆత్మహత్యనే చేసుకుంటున్నాడు. ఇవాళ ఆదివారం సాయంకాలం మీ మనస్సులో ఒక మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నామా అనేటువంటి ఒక సంస్కారాన్ని పెట్టి మిమ్మల్ని ఇంటికి పంపించాలని నేను నిశ్చయించుకున్నాను. అందుకోసమని ఇంతవరకు చెప్పిన దాన్ని ఇంకొక్కసారి మీకు సంగ్రహం చేయబోతున్నాను నేను. ఎలాగంటే, మీరు ధనాన్ని పోగేసుకోవటమే జీవిత లక్ష్యం అనుకుని తనువును చాలిస్తే ఆత్మహత్యయే. భోగాలను అనుభవించడమే జీవిత లక్ష్యం, ఖరీదైన విలాసవంతమైన భవనాల్లో నివాసం చేయటం, విలాసవంతమైనటువంటి క్లబ్బుల్లో భోగాలను అనుభవించటం, విలాసవంతమైనటువంటి కార్లలో పయనించటము, విలాసవంతమైన ఆహారాన్ని భుజించటము, విలాసవంతమైన వస్త్రములను ధరించుట, విలాసవంతమైన నగలను ఇతర అలంకారములను పెట్టుకొనుట, ఇదంతా కూడా ఏదో ఘనకార్యం మీరు చేస్తున్నారని మురిసిపోతున్నారేమో, మీరు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మరిచిపోవద్దు. రెండు అయింది. మూడు, మేము ఈ కర్మ చేసాం, ఆ కర్మ చేసాం, ఇక్కడ ఈ వ్రతం చేసాం, అక్కడ ఆ నోము పట్టాము, ఇక్కడ ఈ దానం చేసాం, అక్కడ ఆ ధర్మం చేసాం, ఈ తీర్థయాత్ర చేసాం, ఆ తీర్థయాత్ర చేసాం, ఇంత పుణ్యం సంపాదించాం, అంత పుణ్యం సంపాదించాం, కావలిస్తే ఇంకా మిగిలిన ఇంకా ఎక్కువ పుణ్యాన్ని కూడా మీరు మేము సంపాదించగలము, కాబట్టి ఈ ఆత్మజ్ఞానము ఈ గోల మాకు అక్కర్లేదు, మేము ఇంకా కావలిస్తే ధనాన్ని చందాలు ఇచ్చేసి ఇంకా ఎక్కువ పుణ్యం సంపాదించగలము అని మీరేమో అటువంటి ధీమాతో మీరున్నారా? ఉన్నట్లయితే మీరు ఆత్మహత్య చేసుకోబోతున్నారు. జాగ్రత్త. సరిపడిందండి. కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా వెర్రి వెర్రి వేషాలన్నీ వేస్తూ ఏదో ఘనకార్యం చేశానని మురిసిపోతున్నారా ఏమి? ఈరోజు సాయంకాలం మీరు నా పాల పడ్డారు కాబట్టి ఈ పాఠం ఇలాగే ఉంటుంది. జాగ్రత్త పడండి. జాగ్రత్త జాగ్రత్త. ఇప్పటికైనా మేల్కొనండి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి, కృతార్థులు కండు. లేకపోతే ఆత్మహత్య అనేటువంటి దోషం మీ నెత్తి మీద ఉంటుంది, మరిచిపోవద్దు. దీనికి భిన్నంగా, ఈ ఆత్మహత్య చేసుకోవడానికి భిన్నంగా, యహాతూ పరమార్థాత్మా అసౌ అపి సర్వదా అవిద్యయా హత ఇవ.
అంటే మీకు శంక, ఇంకా అదే ఆత్మహత్య టాపిక్కే అయిపోయిందనుకున్న అవలేదు ఇంకా. అయితే మీరు అనొచ్చు, అనాత్మయైన దేహము మనస్సును మేము ఆత్మగా స్వీకరించి ఇంత ఆత్మహత్యలు పరంపరగా చేసుకుంటూ వస్తున్నాం, కరెక్టే. కానీ ఆత్మ అనేది ఒకటి ఉందిగా అక్కడ, అదేం చేస్తోంది? అది లేకుండా గాయబ్ అయిపోలేదు కదా. మేము సరే పొరపాటు చేసామండి, అనాత్మని ఆత్మని మేము భ్రమపడ్డాము. ఆత్మ అనేది ఒకటి ఉంది కదా, అది ఉద్ధరించవచ్చు కదా అనుకుంటారేమో. ఆత్మ ఉండి కూడా లేనట్టే, అది ఉండి కూడా లేనట్టే. ఎందుకంటే పరమార్థమైన ఆత్మ అంటే దేహము మనస్సు వాటికి లోపల ఉండే శుద్ధ చైతన్యమైన ఆత్మ ఏదైతే గలదో, పరమార్థ ఆత్మ, అది సర్వదా అన్ని కాలముల యందు కూడా అజ్ఞానము చే కప్పివేయబడి ఉన్నది. ఎందుకని, మీరు అనాత్మని ఆత్మగా స్వీకరిస్తుంటే ఏమవుతుంది, ఆత్మ ఏమవుతుంది, ఆత్మ కప్పివేయబడి ఉంటుంది. కింగ్ లియర్ నాటకంలో, కింగ్ లియర్ అంటే అది ట్రాజడీలలో కింగ్ ఆఫ్ ట్రాజడీస్ ఇట్ ఈస్, ఇంకా అంత పెద్ద ట్రాజడీ ఇంకొకటి ఉండదు. దాంట్లో ఎవడో గ్లౌసెస్టర్నో ఎవడో ఒక సామంతరాజు ఉంటాడు, వాడు ఓ అసలు కొడుకు ఒకడు ఉంటాడు, పెంపుడు కొడుకు ఒకడు ఉంటాడు వాడికి, అంటే కొడుకు కింద భావన చేస్తాడు. అసలు కొడుకు వాడు అంత సత్పురుషుడు అంత ధర్మపరాయణుడు వాడే తప్ప మరొకడు కల్లాడు. ఈ పెంపుడు కొడుకు పరమదుష్టుడు, వాడు కుట్రదారు పరమదుష్టుడు. వాడు ఏం చేస్తాడంటే ఈ అసలు కొడుకు మీద తండ్రికి ద్వేషం కలిగేట్లా చేస్తాడు. అసలు కొడుకు పితృభక్తి పరాయణుడు, రామచంద్రుడు ఎంత పితృభక్తి పరాయణుడో ఈ అసలు కొడుకు అంత పితృభక్తి వాడికి. కానీ ఏదో తండ్రి ఒక ఆజ్ఞని జారీ చేస్తే ఈ కొడుకు దాన్ని ఉల్లంఘించినట్లుగా అలాగంటే సీన్స్ అన్నిటినీ క్రియేట్ చేసి ఫోర్జరీ సంతకాలు పెట్టి లెటర్స్ని క్రియేట్ చేసి ఈ కింగ్కి, ఆ కింగ్ అంటే ఈ సామంతునకు డ్యూక్ అని అంటారు, ఆ డ్యూక్కి అసలు కొడుకు మీద ద్వేషం పుట్టేట్లాగా చేస్తాడు. ఆఖరికి ఆ డ్యూక్కి కోపం వచ్చి అసలు కొడుకుని బ్యానిష్ చేసి పారేస్తాడు. నాకు ఆ పేర్లు గుర్తులేవు, ఎడ్వర్డ్ ఏదో ఉంది వాడి పేరు, బ్యానిష్ చేసేస్తాడు. వాడి ఆస్తి అంతా లాగేసుకుని వాడి కట్టుబట్టలు కూడా లేకుండా కట్టుబట్టలతోటి వాడిని రోడ్డు మీద పడేస్తాడు. ఈ లోపల తుఫాన్ వస్తుంది. ఈ కింగ్ లియర్ని కూతుళ్ళు కాపాడుతామనుకున్న కూతుళ్ళు ఆయన్ని రోడ్డు మీద పడేస్తారు. ఈ తుఫాన్లో చిక్కుకుంటారు కింగ్ లియర్ అండ్ ఎడ్వర్డ్ అనేవాడును. వీళ్ళిద్దరూ కలుసుకుంటారు. కన్న కూతుళ్ళ చేత రోడ్డు మీద పారవేయబడిన ముసలివాడు కింగ్ లియర్, కన్న తండ్రి చేత తిరస్కరింపబడిన ఈ ఎడ్వర్డ్, ఏదో నా పాండిత్యం మీ ముందు ప్రదర్శిస్తున్నా, వాళ్ళు కలుసుకుంటారు. ఈ కన్న కొడుకుని కాదని తిరస్కరించిన వాడు ఈ పెంపుడు కొడుకే తన స్వంత కొడుకులాగా చూసుకుంటూ ఉంటాడు కదా, వాడు వీడిని కత్తితో పొడిచి రోడ్డు ఎక్కిస్తాడు. వీడు కొన ప్రాణంతో ఉండగా అసలు కొడుకుని చూస్తాడు. అప్పుడు తెలుసుకుంటాడు, ఎరా నాన్న, నువ్వు నాకు ప్రాణం ఇచ్చే కొడుకు నిన్ను కాదనుకున్నాను ఇంతకాలమును, ఈ దుష్టుణ్ణి నా కొడుకు అనుకుని భ్రమపడ్డాను, ఇప్పుడు నిన్ను చూసి సంతోషిద్దామంటే కూడా నా ప్రాణాలు నిలబడటం లేదు అని ప్రాణాలు విడిచిపెడతాడు. సో ఆ రకంగా వీడు ఆత్మ కాని దానిని ఆత్మ అనుకుని వీడేమో కర్తాకర్మ కర్తయ్యై ధర్మ అధర్మ పుణ్యాపాప ఇవన్నీ చేసేస్తూ ఉంటాడు. అసలు ఆత్మ అడుక్కు తింటూ ఉంటుంది. అంటే అర్థం అడుక్కు తింటూ ఉంటుంది అంటే అది ఉండి కూడా లేనట్టుగా అలా పడు ఉంటుంది. శంకరులు ఏమంటున్నారంటే అవిద్యయా హత ఇవ, అజ్ఞానం చేత అది చచ్చిందా అన్నట్టు ఉన్నది, చంపబడ్డదా అన్నట్టు ఉన్నది. ఎందుకంటే ఉండి కూడా ఇప్పుడు వీడు దేహము మనస్సు నేనే అనుకుని ఆనందమంతా భోగాల్లో ఉందనుకుని భోగాల వెంట ధనం వెంట పరిగెడుతుంటే అసలు ఆత్మ దాని అది చచ్చిపోయినట్టుగా అయిపోయింది. ఇంకా అంతకంటే వేరే ఆత్మహత్య ఉంటుంది? కాబట్టి అవిద్యయా హత ఇవ అంటే మీరు అనొచ్చు ఆత్మ ఉంది కదా, అనంతము పూర్ణము అయిన ఆత్మ అక్కడే ఉంది కదా, అంటే ఉంది కానీ ఉన్నదాని ఫలము లేదు. విద్యమాన ఫలాభావాత్
ఉన్నదా అని ఫలం ఏమైనా ఉందా, ఉండి ఏమైనా ఫలం ఉన్నదా? వీడు ఆనందం కోసం ప్రపంచమంతా పరుగులు తీస్తుంటే ఆనంద నిధానమైన ఆత్మ లోపల ఉండి కూడా లేనట్టే. విద్యమాన ఫల అభావాత్, వాడికి ఆ డ్యూక్కి కొడుకు ఉండి కూడా లేనట్టే అయినది. అలాగే మనకి పూర్ణమైన ఆత్మ మన స్వరూపమే అయి ఉండి కూడా మనకు అది ఏదీ కానట్టుగా అయిపోయినది. పూర్వానికి ఒక గ్రామంలో ఒక మధ్య వయస్కుడు ముష్టెత్తుకు బతికేవాడు. అంటే గ్రామంలో పొద్దున్నే లేచి స్నానం అది చేసి కొంచెం విభూతి గట్టిగా, విభూతి కానీ నామాలు కానీ ఆ గ్రామం యొక్క స్వరూపాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళందరూ వైష్ణవులు అయితే కొంచెం గట్టిగా నామాలు పెట్టడం, వాళ్ళందరూ స్మార్తులైతే విభూతి గట్టిగా పెట్టడం. పెట్టేసి గ్రామం మీద పడ్డాం, ఓ చెంబు పట్టుకుని, యాయావరము అంటారు, ఓ చెంబు పట్టుకుని ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళాం. శ్రీ సీతారామాభ్యాన్ నమః అనాలి. ముష్టెత్తాలంటే కూడా రాముడే దిక్కు, ఎందుకంటే రాముడి పేరుతో ముష్టెత్తితే నీకు ముష్టి తప్పక దొరుకును అని ఓ రూల్ ఉంది. కాబట్టి ముష్టెత్తి వాళ్ళకు కూడా దిక్కు రాముడే. ఒక కవి ఒక పద్యం రాశాడు, నీవు వశిష్ఠుడు వామదేవుడు మొదలైన మహర్షులకే దిక్కు కాదయ్యా, వాళ్ళకి మాత్రమే దిక్కు కాదు, నీవు నీ పేరు చెప్పి ముష్టెత్తుకుని వాళ్ళకు కూడా నువ్వే దిక్కు అంటూ ఏదో కవి ఓ పద్యం ఒకటి రాశాడు. అస్తు ఆ విధంగా ముష్టెత్తుకుంటూ బతుకుతూ ఉంటాడు ఒకడు. ఒకరు వాడికి, వాడు ఇంట్లో ఉంటాడు, ఆ ఇల్లు పాడుపడిపోయిన ఇల్లు, మొత్తం అన్నీ కూలిపోయాయి, గోడలు ఉన్నాయి, మొండి గోడలు ఉన్నాయి, పైన రూఫ్ లేదు, కానీ దాంట్లో కొంచెం షేడు, సగం పడిపోయిన పెంకుటిల్లు, ఆ సగం పడిపోయిన భాగం కింద ఒక గదిలో వీడి పక్క వేసుకుందుకు సరిపడినంత చోటు ఉన్నది. అక్కడే రెండు బతుకులు వండుకు తిని అక్కడే పడుకుంటాడు. ఇది వాడి బతుకు. ఓ రోజు ఆ గ్రామంలో ఒక పెద్ద మనిషి వచ్చాడు. వచ్చి ఏమండి ఫలానా ఒక మహాత్ముడు ఒకడు ఈ గ్రామంలో పెద్ద, ఆయన ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు అని వాకపు చేస్తున్నాడు. వాకపు చేస్తుంటే ఆయన పోయాడయ్యా బాబు, ఆయన పోయి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది, నువ్వు ఇప్పుడు వచ్చేవేమిటి అంటే, నాకు మిత్రుడు అండి ఆయన. అంటే సరే నీకు మిత్రుడు మంచిదే, ఆయన పోయాడు, పోనీ ఆయనకి ఆయనకు కొడుకు ఉండాలి, పోనీ అతను ఎక్కడున్నాడో చెప్ప. ఎక్కడ ఉండడమేమి, ఇక్కడే ఉండు, ఇప్పుడే నిలబడి వస్తాడు, ఇప్పుడు యాజవరం కోసం వస్తాడు, ముష్టెత్తుకోవడానికి వస్తాడు, ఇక్కడే ఉంటే నీకు కనపడతాడు అని చెప్పారు. ఆరుగు మీద కూర్చున్నాడు. ఈ లోపల వీడు వచ్చాడు, సీతారామాభ్యాన్ నమః అంటూ చెంబు పట్టుకుని వచ్చాడు. ఇవి వీళ్ళు ఆ బియ్యం ఆ చెంబులో వేసి, అయ్యా మీరు అడుగుంది వీడే అని చెప్పారు. వాడు వెంటబడ్డాడు. ఏమయ్యా నీతో మాట్లాడాల్సిన పని ఉందా, మీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకు భోజనం ఉండదండి, మీరు ఇక్కడే ఉండండి, 2 గంటల తర్వాత నేను వస్తాను, మొత్తం గ్రామం అంతా చుట్టబెట్టి వచ్చేప్పటికి అప్పుడు మీతో మాట్లాడతాను, ఇప్పుడు నా పనిలో బిజీగా ఉన్నాను. ఎందుకంటే ముష్టిలో ఉన్నాడు కదా, చాలా జనులు ఆత్మస్వరూప విచారానికి టైం ఉండదు వాళ్ళకి, ఎందుకని చాలా బిజీగా ఉంటారు. అర్థమైందా మీకు? సో కాబట్టి అస్తు, సో ముష్టి పూర్తి చేసుకుని ఈయన అరుగు మీద కూర్చుని ఉన్నాడు ఈ ముసలాయన. వీడు ముష్టి పూర్తి అయ్యే వరకు వీడితో మాట్లాడే టైం లేదు. సరే ముష్టి పూర్తి చేసుకుని వచ్చాడు. రండి ఏమిటి మాట్లాడాలి మీరు అంటే, మీ నాన్నని నేను బాగా ఎరుగుదునోయ్, నాకు మిత్రుడు మీ నాన్న, నిన్ను కూడా చూశాను, నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు చూశాను, ఓహో అలాగా, చాలా సంతోషం, మా నాన్న ఉద్ధరించాడు చూశారా, ఇగో చెంబు, ఇది మా నాన్న పుణ్యమే, నాకు ఈ చెంబే ఇచ్చిపోయాడు నాకు. అంటే అలా కాదు, మీ నాన్నకు స్వంతిల్లు ఉండాలి కదా, చెంబు ఇచ్చేవడం ఏంటంటే ఉంది చూపిస్తారండి అంత, అదిగో చూడండి ఇల్లు, మొండి గోడలు, పెనకంతా ఊడిపోయి పడిపోయింది పెంకుటిల్లు, మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే దీంట్లోనే ఉంటున్నాను, అది కూడా చూడాలా, రండి నాతో రండి అని ఆ గోడలు దాటుకుని వెళ్ళి ఒక గది అక్కడ కూర్చుని, ఇంకేమైనా ఉందా బాబు చెప్పాల్సిందే, ఇది మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి, ఇగో ఈ ఇల్లు పైన చూడండి, సూర్యుడు చంద్రుడు ఇంట్లోనే ఉంటారు కనుక ఈ ఇల్లు, ఇగో ఈ చెంబు, ఇది మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి, ఈ స్టవ్ నేనే కొనుక్కున్నా ముష్టెత్తి, ఇప్పుడు మీరు మాట్లాడడం అయిపోతే మరి నేను 2 మెతుకులు ఉడకేసుకుని తినాలి, మరి మీ మాట ఏమిటో చూసుకోండి మీరు అన్నాడు. కాదురా, మీ నాన్న నిధి ఒకటి దాచిపెట్టాడు, కొన్ని కోట్ల ఖరీదైన
కోట్ల రూపాయల నిధి దాచిపెట్టాడు, అది నీకు అందలేదా అని అడిగా. అందితే ఇలా ఎందుకుంటారండి బాబు, నాకేం ఇది అందలేదు. ఫస్ట్ టైం హీ షోడ్ సమ్ ఇంట్రెస్ట్, ఫస్ట్ టైం. మరి ఎక్కడ దాచిపెట్టాడో మీకు ఏమైనా తెలుసునా అంటే, నాతో అతను సరిగ్గా చెప్పలేదు, కానీ బహుశా బెడ్రూమ్లో ఎక్కడైనా దాచిపెట్టు ఉంటాడు. అంటే బెడ్రూమ్ ఏమిటండి బాబు, ఇదే బెడ్రూమ్, ఇప్పుడు వల వల్లదే బెడ్రూమ్ అని వాడు అక్కడ ఒక ఈ పలక మీద కూర్చుని ఉన్నాడు, టైల్ మీద కూర్చుని ఉన్నాడు, గనేట్ టైల్ మీద. ఇది నువ్వు పక్కకి తప్పుకో అని ఆ రాయిని పైకెత్తి కొంచెం తవ్వితే అక్కడ కొన్ని కోట్ల ఖరీదైన సంపద బయటపడింది. అంటే వీడు అంటాడు, నేను దీని మీదే కూర్చుని రోజు భోజనం చేసి దీని మీదే పడుకుంటున్నానండి. మీరు గమనించండి, ముష్టికి వెళ్ళినప్పుడల్లా దీనిని విడిచిపెట్టి నేను ముష్టికి వెళ్ళి వస్తున్నాను. అది గమనించారా పాయింట్? ఎందుకు ముష్టికి వెళ్తున్నట్టు, దీన్ని విడిచిపెట్టి ముష్టి చేసుకుని ఈ దౌర్భాగ్యం నాకు ఎందుకు వచ్చినట్టు. అంటే మరి అవును, మీ నాన్న నీకు ఇచ్చిన నిధి యొక్క జ్ఞానము లేకపోవడం చేతనే నీవు ఇలా బతుకుతున్నావు అని అంటాడు. సో మనము ఆ విధంగా జీవిస్తున్నాము సంసారంలో. మనం అనుకుంటాము ధనము భోగములు మనని ఉద్ధరిస్తాయని, వాటి వెనకల పరుగులు తీస్తూ ఆనంద నిధానమైన ఆత్మను తిరస్కరించి మనం బతుకుతూ ఉంటే ఆ ఆత్మ ఉండి కూడా లేనిదైపోయింది. విద్యమాన ఫలాభావాత్, ఈ కారణంగా సర్వే ఆత్మహన ఏవా అవిద్వాంస. అజ్ఞానులందరూ కూడా ఆత్మహత్యను చేసుకుంటున్న వాళ్ళే, ఆత్మహత్యకు ఒడగట్టే వాళ్ళు మాత్రమే అని రెండు రకాలుగా ఆత్మహత్యను భాష్యకారులు నిరూపించినారు. ఈ రకమైన భాష్యం ఇక్కడే ఉంది, మరి ఎక్కడా లేదు. ప్రస్థానత్రయ భాష్యాల్లో ఈ రెండు పారాగ్రాఫ్లు ఈ శ్లోకానికి ప్రత్యేకత, మరి ఎక్కడ యూ డోంట్ ఫైండ్ లైక్ దిస్. ఈవెన్ ఈశావాస్య భాష్యంలో ఈ ఆత్మహత్య ప్రసక్తి వచ్చిన చోట కూడా భాష్యకారులు ఇంత వివరంగా రాయలేదు. రాయరు, ఎప్పుడు ఆయన మనస్సుకి ఎప్పుడు తోచితే అప్పుడు రాస్తారు దాన్ని. అది ఇది అజ్ఞాని. ఇక అజ్ఞానికి భిన్నంగా ఆత్మస్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, మీరు ఇంత ప్రసంగం విన్న తర్వాత మీరు ఒక పాయింట్ గమనించాలి, మీరు సరైన ఫోకస్ పెట్టి సరైన దిశలో అడుగులు వేస్తే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కష్టం కూడా ఏమీ కాదు. ఆ నిధిని పట్టుకోవడానికి అతను ఎంత కష్టపడాలి? ముష్టికి వెళ్ళడం మానేయాలి. ముష్టికి వెళ్తే నిధి ఎక్కడ దొరుకుతుంది? ముష్టికి వెళ్ళడం మానేయాలి. తను కూర్చున్న చోట కొంత తవ్వాలి అంతే. మనం కూడా ఈ ప్రపంచంలో ముష్టి ఎత్తడం మానేయాలి. ఓ ప్రపంచమా, నాకు ఆనందాన్ని అనుగ్రహించు, నాకు భోగాల్ని ఇవ్వు, నాకు సుఖాన్ని ఇయ్యి, నేను భయపడిపోతున్నాను, నాకు అభయాన్ని ఇయ్యి, నాకు రక్షణ లేదు, నాకు రక్షణనియ్యి అని మీరు ప్రపంచాన్ని ముష్టెత్తడం మానేసేయాలి. మీ స్వరూపం లోపల కొంత లోతుగా మీరు దర్శించటం అభ్యాసం చేయాలి. ఇంత పని చేస్తే ఆ నిధి రూపమైన ఆత్మ మీదే, మీ స్వరూపమేది, మీకు దూరంగా ఎన్నడూ లేదు. యస్తు ఇతరః యథోక్తాత్మదర్శీ, పైన చెప్పిన ఆత్మహత్య చేసుకుంటూ ఉండే అజ్ఞానుల కంటే భిన్నంగా తు ఎవడైతే పైన చెప్పిన విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో, యథోక్తాత్మదర్శి వాడేమిటి, సహ ఉభయథా అపి ఆత్మన ఆత్మానం నహి నస్తి, తన కుత్తుక తానే ఉత్తరించుకునుట. చక్కటి ఎక్స్ప్రెషన్, తెలుగు ఎక్స్ప్రెషన్. తన గొయ్యి తానే తీసుకునుట అనే ఆత్మ, దాన్ని ఆత్మహత్యగా వర్ణిస్తున్నారు. రెండు రకముల ఆత్మహత్యని పైన వర్ణించటమైనది. ఏమిటి, అనాత్మను ఆత్మగా స్వీకరించి చేసుకునే ఆత్మహత్య ఒకటి, ఉన్న ఆత్మను తిరస్కరించుట అనే ఆత్మహత్య మరొకటి. ఈ రెండు రకముల ఆత్మహత్యను కూడా ఆత్మస్వరూపాన్ని అరయునట్టి విజ్ఞాని చేయడు, తనను తాను హింసించుకోడు. అందువలన అంటే తనను తాను హింసించుకోకపోవుట వలన పరాంగతిని ప్రాప్నోతి. మీకు రహస్యం చెప్పమంటారా,
I will tell you who is your enemy. You are your enemy. Oka philosopher annadu, come on, I found my enemy. I discovered my enemy, and that is myself. కాబట్టి తన శత్రువు తానే అనాత్మనస్తు శత్రు శత్రుత్వే వర్తేత్ ఆత్మైవ శత్రువత్ తనకి తానే శత్రువు కాబట్టి మానవుడు తన స్వరూపాన్ని తెలుసుకోకుండా ఆత్మజ్ఞానము వైపు అడుగు వేయకుండగా ఊరికే ప్రపంచంలో తిరుగాడుతో అక్కడ ఏదో తాను ఉద్ధరిస్తానంటే రోగిష్ఠివాడై కూర్చుంటాడు ఏమిటి ఉద్ధరించేది ఏముండదు ప్రపంచంలో భోగే రోగ భయం కనుక అటువంటి వాడు ఆత్మహత్యను చేసుకుంటాడు దానికి భిన్నంగా ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడో వాడు అటువంటి అనాత్మహత్య వలన అంటే ఆత్మహత్య లేకుండుట వలన తత అంటే అర్థం అది తత యాతి పరాం గతిం దాని వలన వాడు ఆ జ్ఞాని ఉత్కృష్టమైన సర్వోత్కృష్టమైన గతి అనగా మోక్షమును పొందును మోక్షము అనగానే చాలామంది ఏమనుకుంటారంటే అదితో చచ్చిపోయిన తర్వాత ఎక్కడికో విమానం ఎక్కి వెళ్ళడం అనుకుంటారు మోక్షాన్ని గురించి సరిగ్గా తెలుసుకోరు మామూలుగా పురాణంలోనూ అక్కడ విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళాడు కైలాసానికి వెళ్ళాడు అని చెప్తారు అది మోక్షం అని వాళ్ళు అనుకున్నారంటే దాంట్లో వాళ్ళ ప్రతిపాదనమే అలా ఉంది కనుక వాళ్ళు అలా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు వాళ్ళు తప్పుగా తెలుసుకోవడంలో ఆశ్చర్యమే ఉంది మనము వేదాంత విద్యార్థులు కూడా మోక్షాన్ని తప్పుగా తెలుసుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ మోక్షం అనేది మా గురువు గారు మాకు ఇస్తారనుకుంటారు గురువు గారు ఎలా ఇస్తారు గురువుగారు ముందే చెప్పు ఉండాలి అరే మోక్షాన్ని నువ్వు సంపాదించుకోవాలి తప్ప నేను ఇచ్చేది కాదు అని ఇది నేను ఎక్కడైనా పైన ఉంటే కింద పారేశానా ఏమి అదేమీ పాడవలేదు కదా కనుక గురువుగారు దారి చూపిస్తారు గురువుగారి రోల్ని కరెక్ట్గా ఇండికేట్ చేసేటువంటి సింబల్ ఒకటి ఉంది ఎప్పుడైనా చూసారా ఆ సింబలు ఇది సింబల్ ఈ సింబల్ ఎక్కడైనా ప్రింట్లో చూసారా ఈ సింబల్ ఎక్కడ ఉంటుంది దారి చూపి ఇలా ఇది దిస్ ఇస్ ది సింబల్ పాయింటింగ్ ఫింగర్ అంటారు దట్ ఈస్ ది గురు మీరు వెళ్ళి ఆ ఫింగర్ని అతుక్కుపోయారనుకోండి ఏమవుతుంది ఏమీ అవ్వదు ఇంకోళ్ళకి కనపడకుండా తయారవుతారు మీరు మీరు ఆ ఫింగర్కి పాద పూజలు ఫింగర్కి ఫింగర్ పూజలు చేయడం మొదలుపెట్టారనుకోండి ఏమవుతుంది ఏమీ అవ్వదు మీరు ఎక్కడున్నారో అక్కడ ఉంటారు ఫింగర్కి అభిషేకం చేశారనుకోండి ఏమవుతుంది ఏమీ అవ్వదు ఇప్పుడు నేను ఈ దృష్టాంతం అక్కడ చెప్తూ ఉండేవాడిని మా ఆశ్రమం నుంచి ఒక 4 మైళ్ళు వెళ్ళేప్పటికి 80 అని హైవే 80 హైవే నెంబర్ 8 80 అది శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్ పోతుంది అది 2500 మైళ్ళు 3000 మైళ్ళు హైవే మేము ఆ హైవే ఎక్కుతాం హైవే ఎక్కేప్పటికి న్యూయార్క్ 79 మైల్స్ అని పెద్ద బోర్డు కనపడుతుంది వెళ్ళి ఆ బోర్డుని కౌగులించుకుంటే మీరు న్యూయార్క్ వెళ్తారా వెళ్ళరు నేను ఆ దృష్టాంతం చెప్తూ ఉంటా ఆ బోర్డు చాలా అందంగా ఉంటుంది దాని మీద వాల్ పోస్టర్లు అవి ఏమి ఉండవు ఇక్కడలాగా ఇవి అవి అతికిచ్చే ఉండవు చాలా ప్రకాశమానంగా ఉంటుంది పొగలు కాముగా ఉన్నట్టు ఉంటుంది కానీ రాత్రిపూట చక్కగా కనపడుతూ ఉంటుంది అబ్బా ఇంత అందమైన బోర్డు నేను ఎప్పుడు చూడలేదని వెళ్ళి దాన్ని వాటేసుకున్నారనుకోండి న్యూయార్క్ ఎక్కడ ఉంటుంది దాంట్లో ఉంటుందా ఉండదు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాల్సిన పూచి మీ మీదే ఉంటుంది మీరే ఆ దిశలో అడుగులు వేసి మీ కర్తవ్యాలను మీరు చేసుకుంటూ ఉండాలి మీరందరూ ఇప్పుడు ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి సన్యాసం తీసుకోవాలని నా అభిప్రాయం కాదు మీరు ఉన్న చోట ఉంటూ మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసుకుంటూ సంసారము వెనుక ఈ ముష్టి పరుగులు మానేసి ఆత్మస్వరూపంలో అభయాన్ని ఆనందాన్ని దర్శించేటువంటి ప్రయత్నం మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఆత్మస్వరూపం మీకు అందుబాటులోనే ఉంటుంది మీరే ఆత్మస్వరూపులు మీకు ఎప్పుడూ దూరంగా లేనేలేదు అటువంటి ఆత్మజ్ఞాని ఇక్కడ ఇప్పుడు మోక్షమును పొందును మోక్షం అంటే ఏదో చెప్తున్నాను నేను మోక్షము అంటే ఇప్పుడు ఇక్కడ మీరు శోకం నుండి భయం నుండి విముక్తులైపోతారు మీకు శోకం అంటే ఏమిటో తెలియదు
భయం అంటే ఏమిటో తెలియదు. తర్వాత మీకు మృత్యు అనేది ఉండదు. అంటే అయితే మేము ఇంకా అలా బతికేస్తూ ఉంటామా? నో, నాట్ ఇన్ దట్ సెన్స్, నాట్ ఇన్ దట్ సెన్స్. అంటే 200 ఏళ్ళు బతుకుతావా, 300 ఏళ్ళు ఆ పిచ్చి కాదు. మళ్ళా ఈ దేహము పుట్టింది గిట్టుతుంది, మన స్వరూపానికి మృత్యు అనేది ఉండదు. మీరు అలా నిశ్చింతగా దేహం బతికినంతకాలం బతుకుతుంది, తర్వాత పడిపోతుంది. మీరు ఆత్మస్వరూపులుగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆత్మస్వరూపులుగానే నిలిచిపోతారు. దాని పేరు మోక్షము అంటారు, దీన్నే జీవన్ముక్తి అని అంటారు. సో పరాం గతిం యథోక్తం ఫలం తస్య భవతి ఇత్యర్థః. పైన చెప్పినటువంటి జీవన్ముక్తి అనే ఫలము అట్టి జ్ఞానికి కలుగును. నేను ఈ మోక్షము ఆత్మజ్ఞానము అనే దానిని ఎంత మానవ జీవితానికి ప్రాక్టికల్గా ఎంత దగ్గరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందో అంత ప్రయత్నము చేశాను ఆ శ్లోకంలో. ఇంకా మనం ముందుకు వెళ్తుంటే ఇదే ప్రయత్నం ఇంకా సాగుతూ ఉంటుంది. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. మనిషి దేవుణ్ణి చూస్తానని పరుగులు తీస్తాడు. అరేప మోకో కహా ఢూంఢేరే బందే మైతో తేరే పాస్మే, నన్ను నువ్వెక్కడ వెతుకుతున్నావురా వెర్రివాడా, నేను నీకు బాగా దగ్గరగా ఉన్నాను అని అంటారు అని కబీర్ దాస్. కాబట్టి యహ ఆత్మానం పశ్యతి సహా పశ్యతి అంటున్నారు. ఆత్మని దర్శించాలి, అది ఈశ్వర దర్శనం. అంటే ఆత్మదర్శనమే ఈశ్వర దర్శనం, ఆత్మని దర్శించాలి అని ఇంట్రెస్టింగ్ వెర్స్. యహ ఆత్మానం పశ్యతి సహా పశ్యతి. ఈ యహ పశ్యతి సపశ్యతి చాలా విలువైన ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పే ముందు మీకు చిన్న కొంత బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్. ఎలాగంటే దేహము ఉన్నది, దేహము లోపల మనస్సు ఉన్నది, మనస్సు లోపల ఆత్మ ఉన్నది అని మీరు అనుకున్నంత వరకు మీకు ఆత్మస్వరూపము తెలియదు. లోకంలో జనులు అలా అనుకుంటారు, దేహమున్నది, దేహం లోపల మనస్సు ఉంది, మనస్సు లోపల ఆత్మ ఉంది. ఈ దేహం చచ్చిపోయిన తర్వాత ఈ ఆత్మ స్వర్గానికి వెళ్తుందో పిసరంత ఉంటుంది కదా. దేహం లోపల దేహమే 6 అడుగులు పూర్తిగా లేదు. ఇప్పుడు అమెరికాలోను యూరప్లోనూ ఫుల్ ఉంటారు, 6 ఫీటు 7 ఫీటు ఉంటారు. మనం కొంచెం టైనీ కొంచెం తక్కువ స్థాయిలో ఉంటాం. మనం ఇంకొంచెం ఈస్ట్ పోతే మరీ బక్కా పీచుల్లాగా ఉంటారు, వాటెవర్. కాబట్టి అసలే చిన్న దేహం, దాని లోపల మనస్సు, దాని లోపల ఆత్మ అంటే ఎంత ఉంటుంది? ఏదో మిణుకు మిణుకుమంటూ ఓపెసరంత ఉంటుంది. ఈ దేహం పడిపోతే ఈ ఆత్మ ఏమవుతుంది? స్వర్గానికి పోతుంది, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, అక్కడికి పోతుంది. అంటూ ఈ రకంగా ఆత్మస్వరూపం విషయంలో జనులు అజ్ఞానములో ఉంటారు. మీరు అలాగా అనుకుంటున్నంతకాలము మీకు ఆత్మస్వరూపం తెలియదు. మీకు ఒక ప్రశ్న చెప్తా, ఇంటి లోపల ఆకాశం ఉంటుందా, ఆకాశంలో ఇల్లు ఉంటుందా? ఆకాశంలో ఇల్లు ఉంటుంది. మీరు ఇంటి లోపల ఆకాశం ఉంటుంది, ఇల్లు పడిపోయినప్పుడు ఆకాశం పడిపోతుంది, ఇల్లు బాగుంటేనే ఆకాశం బాగుంటుంది అనుకుంటే మీ తెలివితేటలని ఏమనాలి, ఏమనుకోవాలి? చూసి సంతోషించాలా, ఏం చేయాలి మీ తెలివితేటలు చూసి? కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అసలు ముందు బాడీ మైండ్తో మొదలు పెట్టాలి. మీరు బాడీ లోపల మనస్సు ఉండదు, మనస్సు లోపల బాడీ ఉంటుంది. స్థూలంగా చూస్తే బాడీ లోపల మనస్సు ఉన్నట్టు అనిపిస్తుంది, సూక్ష్మంగా చూస్తే మనస్సును ఆశ్రయించి దేహము ఉంటుంది. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా, ఫ్యాన్ అంటే తిరిగేది అని అర్థం. తిరగకుండా చక్కగా అలాగా ఉంటే దాన్ని ఫ్యాన్ అనరు. ఫ్యాన్ అంటే స్విచ్ వేస్తే తిరిగేదాన్ని ఫ్యాన్ అంటారు. ఓకే, తిరిగే ఫ్యాన్ దృష్టాంతం. ఫ్యాన్ను ఆశ్రయించి ఎలక్ట్రిసిటీ ఉంటుందా, ఎలక్ట్రిసిటీని ఆశ్రయించి ఫ్యాన్ ఉంటుందా? ఫ్యాన్ ఉంటుంది. కానీ స్థూలంగా చూస్తే ఏమనిపిస్తుంది? ఫ్యాన్ లోపల ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్ను పట్టుకుని ఎలక్ట్రిసిటీ పాపం ఫ్యాన్ లోపల తంటాలు పడుతుంది అన్నట్టు అనిపిస్తుంది.
కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే ఫ్యాన్ ఎలక్ట్రిసిటీని ఆశ్రయించి ఉంటుంది. స్థూలమును సూక్ష్మం ఆశ్రయించదు, స్థూలమే సూక్ష్మమును ఆశ్రయిస్తుంది. అదేవిధంగా దేహంలో మనస్సు ఉందని మీరు అలా అనుకుంటారు, యు ఫీల్ లైక్ దాట్. ఎందుకంటే అలాగే చెప్తారు, చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తారు. అలా అనుకున్నంత మాత్రాన తత్వం తెలిస్తే ఓసారి అనుకున్న తప్పేం కాదు. ఇప్పుడు కుండలో ఆకాశం ఉందనుకున్నా తప్పేం కాదు, తత్వం తెలిస్తే. ఏమిటి తత్వం? ఆకాశం యొక్క తత్వం తెలియాలి మీకు. కుండ పుట్టక ముందు కూడా ఆకాశం ఉన్నది. అసలు కుండ ఎక్కడ పుట్టింది? ఆకాశంలో పుట్టింది. ఆ మట్టి ముద్దనే ఆకాశంలో ఉంటుంది. దాన్ని అలాగ వీడు దాన్ని ఆ షేపు తీసుకొచ్చేపటికి లోపల అంతకుముందే ఉంటుంది ఆకాశం. అది కుండ పుట్టాక ఆకాశం రాలేదు, ఆకాశం ఉండి కుండ వచ్చింది కదా. కానీ అది తెలిసి కుండ లోపలే ఆకాశము అనుకుంటే తప్పు కాదు, తెలిసి అనుకుంటే. కానీ కుండ పుట్టాక ఆకాశం వచ్చింది, కుండ పోతే ఆకాశం కూడా పోతుంది అనుకుంటే వాడిని ఏమనాలి? అజ్ఞాని అని అనాల్సి ఉంటుంది. ఆత్మకి దేహానికి సంబంధము అట్టిదియే. ఆత్మ సర్వవ్యాపకము, ఆకాశము వంటిది. సర్వము ఆత్మయందే ఉంటుంది. సరే, ఆత్మ దగ్గరకు వద్దాం. ముందు దేహము మనస్సు సంగతి చూడండి. మీరు దేహము మనస్సును ఆశ్రయించి ఉంటుంది, మనస్సు దేహాన్ని ఆశ్రయించి ఉండదు, దేహము మనస్సును ఆశ్రయించి ఉంటుంది. అంచేతనే మనస్సు ఆరోగ్యంగా ఉంటే దేహం ఆరోగ్యంగా ఉంటుంది. మీ మనస్సులో చింతలు బెంగలు పెట్టుకుంటే దేహం కూడా అనారోగ్యంగా అయిపోతుంది. అసలు అనారోగ్యాలలో దేహము యొక్క అనారోగ్యము కంటే మనస్సు యొక్క అనారోగ్యము 10 రెట్లు ఎక్కువ హానికారకముగా ఉంటుంది. ఇన్ ఎనీ కేస్, ద పాయింట్ ఈజ్ దేహములో మనస్సు ఉంటుందని మీరు అంటే అనండి, ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ఉందని అన్నట్టుగా. ఏం కొంపలు అంటుకుపోవు, తప్పేం కాదు. కానీ అసలైన మాట, అసలు సిసలైన మాట మాట్లాడాలంటే మనస్సునందు దేహము ఉండును, మనస్సును ఆశ్రయించి దేహము ఉండును. ఎలాగో తెలుసిన, దేహము యొక్క సంకల్పము లేకుండా దేహం ఉంటుందా? ఉండదు. యు కెనాట్ హ్యావ్ ఎ బాడీ వితౌట్ ది బాడీ థాట్. బాడీ థాట్ ఉన్నప్పుడే బాడీ ఉంటుంది. బాడీ థాట్ లేకపోతే ఏమవుతుంది? బాడీ ఉండదు. నిద్రపోయారు, బాడీ ఉండదు. ఎనస్థీషియా, జనరల్ ఎనస్థీషియా ఇచ్చారు, బాడీ ఉండదు. లోకల్ ఎనస్థీషియా ఇచ్చారు, దట్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఉండదు, మిగతా బాడీ ఉంటుంది, ఆ పార్ట్ ఉండదు. కాబట్టి బాడీ ఎప్పుడు ఉంటుంది? ఆ నెర్వ్ కరెంట్స్ బ్రెయిన్లోకి వెళ్ళి ఆ బ్రెయిన్ యొక్క ఇంటిగ్రేషను అయ్యి మనస్సు ఒక థాట్ రూపంగా పుట్టినప్పుడు మాత్రమే బాడీ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్, దెర్ ఈస్ బాడీ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ ది బాడీ. వెన్ యూ డు నాట్ థింక్ ఆఫ్ ది బాడీ, దెర్ ఈజ్ నో బాడీ. దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? బాడీ లోపల మనస్సు ఉందని మాట వరుసకి అన్నప్పటికీ యథార్థంగా మనస్సులోనే బాడీ ఉంటుంది. మనస్సు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు క్లౌడ్స్లో ఆకాశం ఉంటుందా? ఆకాశం ఉన్నందు క్లౌడ్స్ ఉంటాయా? ఆకాశంలో క్లౌడ్స్ ఉంటాయి, క్లౌడ్స్లో ఆకాశం ఉండదు. అలాగే మనస్సు అనేది క్లౌడ్ వంటిది. ఇది క్లౌడ్స్, థాట్స్ అన్నీ కూడా క్లౌడ్, పీసెస్ ఆఫ్ క్లౌడ్స్ లాంటివి. ఆ థాట్స్ అవి ఆ చైతన్యంలో ఉంటాయి, ఆత్మ చైతన్యంలో. ఆ కదలికలకే సంకల్పములు అని పేరు. ఎందుకంటే సంకల్పములు తమంత తాముగా తెలుస్తూ ఉంటాయి. కెరటములు తడిగా ఉంటాయి, పొడిగా ఉండవు. ఎందుకని? అవి పుడుతూనే వాటి యందు తడి సహజంగానే ఉంటుంది. నీటి యందు పుడతాయి అవి, నీటి యందు పుట్టేవి కనుక కెరటములు తడిగా ఉంటాయి. లేకపోతే మీరు నీళ్లు పోసి తడి చేయాలి వాటిని, అవి తడిగా ఉంటాయి. ఎందుకని? నీటి యందు పుడతాయి కనుక. అలాగే సంకల్పములు చైతన్యమునందు పుడుతూ ఉంటాయి కనుక అవి తెలుస్తూ ఉంటాయి. ఆ తెలివి అనేటువంటి ప్రకాశము వాటి ఎందు ఉంటుంది, సహజ పుడుతూనే ఉంటుంది. కాబట్టి మైండ్ అంటే ఇట్స్ ఎ మూమెంట్ ఇన్ కాన్షియస్నెస్. బాడీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మూమెంట్ ఇన్ ది మైండ్, పర్టికులర్ మూమెంట్ థాట్. దేర్ ఫోర్ బాడీ మైండ్లో ఉంటుంది, మైండ్ ఆత్మ చైతన్యమునందు ఉండును. దేహము మనస్సును ఆశ్రయించి ఉంటుంది, మనస్సు చైతన్యమును ఆశ్రయించి ఉండును. అర్థమైందండి ఇది?
ఇప్పుడు మూడు అంశములు వచ్చాయి. బాడీ, దేహము, మనస్సు, ఆత్మ. దేహము, మనస్సు ఈ రెండు ఆత్మను ఆశ్రయించి ఉంటాయి. ఏమండి, దేహము మనస్సుని, మనస్సు ఆత్మని ఆశ్రయించి ఉంటుందంటే దేహము మనస్సు ఆత్మను ఆశ్రయించి ఉంటాయి. దేహము మనస్సు, దేహము స్థూలము, మనస్సు సూక్ష్మము, రెండు ప్రకృతియే, రెండు ప్రకృతి. వాటికే క్షేత్రము అని పేరు. దేహము మనస్సు క్షేత్రము, ఆత్మ క్షేత్రజ్ఞ. ఈ స్థితిలో కదలిక దేనియందు ఉన్నది, కదలిక దేనియందు లేదు అన్నది మీరు పట్టుకోవాలి. ఫ్యానే చూడండి. ఫ్యాన్ అంటే ఏమిటి? ఒక పరికరము, ఎలక్ట్రిసిటీని ఆశ్రయించి అది పనిచేస్తుంది. కానీ ఎలక్ట్రిసిటీని ఆశ్రయించి పనిచేస్తుంది ఫ్యాను, కానీ పని ఫ్యాన్ ఎందు ఉంటుందా, ఎలక్ట్రిసిటీ ఎందు ఉంటుందా? ఫ్యాన్ ఎందు ఉంటుంది. ఎలక్ట్రిసిటీ తిరుగుతుందా, ఫ్యాన్ తిరుగుతుందా? ఫ్యాన్ తిరుగుతుందా? ఎలక్ట్రిసిటీ గిరగిరగిరగిర తిరుగుతుంది అనుకుంటున్నారా? ఏమే, ఫ్యాన్ తిరుగుతుంది. అయితే ఎలక్ట్రిసిటీ తిరగదు కాబట్టి ఎలక్ట్రిసిటీ తిరగకపోయినా, లేకపోయినా కూడా ఫ్యాన్ తిరిగేస్తుంది అనుకోద్దు మళ్ళా. కాబట్టి ఎలక్ట్రిసిటీని ఆశ్రయించి ఫ్యాన్ పని చేయును. వన్, టూ, ఆ పని ఫ్యాన్ యందు ఉండునే కానీ ఎలక్ట్రిసిటీ యందు ఉండదు. అర్థమైపోయిందండి. యు ఆర్ గ్రేట్. అదేవిధంగా దేహము మనస్సు కలపండి, రెండింటినీ కలిపి ఉంచండి. ప్రకృతి, ప్రకృతిలోనే చలనము, పని, కర్మ ఉంటుంది. కానీ ఏ ఆత్మ చైతన్యమును ఆశ్రయించి ప్రకృతి అనదగిన దేహము మనస్సులు కర్మను చేస్తాయో ఆ ఆత్మ చైతన్యమునందు ఎట్టి కర్మ ఉండదు. క్లౌడ్స్ కదులుతూ ఉంటాయి, మేఘములు తిరుగుతూ కదలాడుతూ ఉంటాయి. కానీ మేఘములను తనయందు కలిగి ఉన్న ఆకాశమునందు ఏ కదలిక ఉండదు. అలాగే ఆత్మ చైతన్యము అనే ఆకాశంలో ఉండే మేఘశకలములే సంకల్పములు. ఆ సంకల్పములలో ఒక సంకల్పానికి దేహము అని పేరు. కాబట్టి ఈ చలనమంతా కూడా ఆ దేహము మనస్సునందు మాత్రమే ఉండును, కానీ ఆ చైతన్యమునందు ఏమీ ఉండదు. అయితే దిస్ ఇస్ ది థీరీ, ద థీసిస్. అయితే దానికి ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంటుంది. ప్రాక్టికల్ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు కొంత అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పినవే, కానీ మళ్ళీ చెప్తూ ఉంటా. మళ్ళీ చెప్పడం ఎందుకు? ఇంతకుముందు విన్న వాళ్ళకు ఒకసారి నెమరు వేసుకున్నట్టు అవుతుంది. అవసరం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏ కొద్దిగానైనా వారు పట్టుకోగలిగితే వారు కృతార్థులవుతారు. ఏ కొంచెం పట్టుకున్నా కృతార్థులవుతారు. ఎందుకంటే జనులు సంసారులు, సంసారమనే పంకంలో మునిగి ఉంటారు. పంకము అంటే బురద, క్విక్ శాండ్. బురద కాదు, ఊబి. ఊబి బురద అయితే ఏం పర్వాలేదు, కాలు ఇంటికి వచ్చి కాలు కడుక్కుని సబ్బు పెట్టు కడుక్కుంటారు. అది ఊబి. ఊబిలోంచి మీరు బయటికి రాలేరండి. అది చాలా కష్టం అన్న అభిప్రాయం. సో సంసార పంక మగ్నులై ఉంటారు జనులు, సంసార సర్పదష్టులై ఉంటారు. ఎప్పుడైనా విన్నారా, సంసారము అనే పాము కరిచు, విషం ఒంటికి విషం ఎక్కినవాడు నార్మల్ బిహేవియర్ ఉండదు, అబ్నార్మల్గా బిహేవ్ చేస్తాడు. ఆ విష ప్రభావం వల్ల నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, గెంతులు వేస్తూ ఉంటాడు. ఆ విషం అల్లాంటిది. అలాగే సంసారం అనే పాము కరిచినప్పుడు మనుషులు ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. దృష్టాంతం ఏమైనా చెప్పమంటారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి దృష్టాంతం. దృష్టాంతం ఏంటంటే, ఏముందండి, మొన్న 10 లక్షలు నేను స్టాక్లో పెట్టుబడి పెట్టాను, మంచి స్టాక్ అది, 15 లక్షలు అయిపోతుంది 6 మాసాల్లోనూ. అగో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ సంసార సర్పదష్టులు మాట్లాడుతూ ఉంటారు. అది సంసారం అనే విషయం తలకెక్కడం అంటే అది మరోడు మరోడు అనుకున్నారు. కాబట్టి ఈ సంసార సర్పదష్టులైన జనులకు ఆత్మస్వరూపం గురించి భగవానుడు అందజేసిన మెసేజ్ ఓపిసర్ అందినా వాళ్ళు కృతార్థులవుతారు.
ఎనీవే అస్తు సో మీరు గాలిని పీల్చి విడిచిపెట్టుట చలనమే కదా అది దాన్ని మీరు సాక్షిగా దర్శించారనుకోండి అలా దాన్ని చూస్తూ ఉండడం ఇక్కడ స్పర్శ తెలుస్తుంది కదా అలా పేలవడం విడిచిపెట్టడం పేలవడం విడిచిపెట్టడం దాన్ని సాక్షిగా చూస్తూ ఉండడం బుద్ధుడు చూస్తూ ఉంటే కొంతకాలానికి మీకు తెలుస్తుంది ఏమని నేను ఏ కదలిక లేని సాక్షిని కదలిక గలది వాయువు అని తెలుస్తూ ఉంటుంది తర్వాత బెల్లి బుద్ధ అని ఎప్పుడైనా మీరు విన్నారా బెల్లి బుద్ధ అక్కడ ఏం చేస్తారంటే ఇలా నిటారుగా కూర్చుని గాలి పీల్చేప్పుడు విడిచిపెట్టేప్పుడు బెల్లి పొట్ట ముందుకు వస్తుంది వెనక్కి వెళ్తుంది ముందుకు వస్తుంది వెనక్కి వెళ్తుంది దాన్ని పరిశీలిస్తూ ఉంటారు చిన్న కదలిక చిన్న ఏం పర్వాలేదు పెద్దదే ఉంటుంది పర్వాలేదు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది పొట్ట ముందుకి వెనక్కి దాన్ని పరిశీలిస్తూ ఉంటారు సాక్షిగా అప్పుడు మీరు కొంత అభ్యాసం చేసేప్పటికి మీకు తెలుస్తుంది ఏమని సాక్షి చైతన్యమునందు ఏ కదలిక లేదు కదలిక దేహమునందు మాత్రమే గలదు ఇంకో ఇదన్నీ కూడా విపశ్యన మెడిటేషన్ అంటారు బుద్ధుడు చెప్పిన మెడిటేషన్స్ ఇవి ఇంకో మెడిటేషన్ ఉన్నది ఛాతి ఉంటుంది మీరు గాలి పీల్చినప్పుడు ఛాతి ముందుకి రాదు ఇలా ఎక్స్పాండ్ అవుతుంది పక్కకి చాలా తక్కువ ఎక్స్పాన్షన్ ఉంటుంది గాలి విడిచిపెట్టినప్పుడు చిన్న కంట్రాక్షన్ ఉంటుంది దాన్ని పరిశీలిస్తారు మనం ఇండియాలో ఉండే బుద్ధుని యొక్క విగ్రహాలన్నీ కూడా ఛాతి విశాలంగా ఉంటాయి కొంచెం డిస్ప్రపోర్షనేట్గా ఉంటాయి అంటే బుద్ధుడు ఛాతి మీద విపశ్యన చేస్తున్నాడు అని అర్థం మీరు టిబెట్ బుద్ధుడు లేకపోతే చైనా బుద్ధుడిని చూసినట్లయితే బెల్లి బుద్ధ అంటే అక్కడ వాళ్ళు ఆ విపశ్యనాన్ని బెల్లి మీద చేశారు అని అర్థం మహావీరుడికి చెవులు పెద్ద పెద్ద చెవులు ఉంటాయి అంటే ఆయన శాస్త్రాన్ని బాగా శ్రవణం చేసేయడని అర్థం అంతే తప్ప పెద్ద పెద్ద చెవులు ఉండేవి ఆయన కనుక్కున్నారు చాలా పెద్ద చెవులు ఉంటాయి ఆల్మోస్ట్ భుజాలని టచ్ అవుతూ ఉంటాయి అంటే చిరకాలము శాస్త్రమును బాగా శ్రవణం చేశారు అని అర్థం కాబట్టి సో ఆ విధంగా మీరు సాక్షిగా దర్శించటం అభ్యాసం చేస్తే మీకు తెలుస్తుంది ఏమనంటే చలనము చుట్టూ ప్రకృతి యందు గలదు దేహము కూడా ప్రకృతిలో భాగమే మనస్సు కూడా ప్రకృతిలో భాగమే మనస్సును కూడా మీరు సాక్షిగా అబ్జర్వ్ చేయవచ్చు బట్ మోర్ డిఫికల్ట్ దేహాన్ని సాక్షిగా అబ్జర్వ్ చేయవచ్చు యోగాసనాలలో శవాసనము అనేది మీరు తెలుసు ఉంటుంది దాంట్లో ఏం చేస్తారు దేహాన్ని సాక్షిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ మాట మీకు యోగాసనం చెప్పి వాళ్ళు చెప్పరు ఎందుకు చెప్పరు అంటే వాళ్ళు తెలుసుకోకపోవడం చేత చెప్పరు తెలుసుకుంటే చెప్తారు విపశ్యనలో దేహంలో వచ్చేటువంటి కదలికలను శ్వాసలో వచ్చే కదలికలను మీరు సాక్షిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంకో కొంచెం ముందుకు వెళ్ళి మెడిటేషన్ విపశ్యన మెడిటేషన్ కూడా దాటి ముందుకు వెళ్ళి మనస్సును సాక్షిగా అబ్జర్వ్ చేయుట మనస్సులో ఇమోషన్స్ ఉంటాయి ఇమోషన్స్ని అబ్జర్వ్ చేయుట మనస్సు యొక్క చలనము ఏది ఉంటే దానిని అబ్జర్వ్ చేయుట అన్ అబ్జర్వేషన్ ఉంటుంది దెర్ ఈజ్ నో అబ్జర్వర్ అబ్జర్వేషన్ వితౌట్ అబ్జర్వర్ వితౌట్ బీయింగ్ అన్ అబ్జర్వర్ ఈగోయిక్ అబ్జర్వేషన్ కాదు ఈగోలా ఉండి అబ్జర్వ్ చేయటం కాదు దెర్ ఈజ్ అన్ అబ్జర్వేషన్ వితౌట్ అన్ అబ్జర్వర్ అంటే అహంకారము లేకుండగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను అనే నేను అహంకారము లేకుండగా ఊరికే అబ్జర్వ్ చేయుట ఏమంటే ఫాలో అవుతున్నారా అలా చేసినట్లయితే మీకు మీ యొక్క సాక్షి స్వరూపము అనుభవానికి వస్తుంది చలనము సాక్షియందు ఉండదు సాక్షియమునందు ఉంటుంది ఆత్మయందు ఉండదు ప్రకృతి యందు ఉంటుంది దేహము మనస్సులో యందు ఉంటుంది నా స్వరూపమునందు ఉండదు యు ఆర్ నాట్ ది బాడీ యు ఆర్ నాట్ ది మైండ్ యు ఆర్ మచ్ డీపర్ దాన్ బాడీ అండ్ మైండ్ బాడీ మైండే నేను అనుకునే సంసారంలో పడి ఉంటే అదే ఆత్మహత్య యు ఆర్ నాట్ ది బాడీ మైండ్ యు ఆర్ మచ్ డీపర్ దేహము మనస్సు కంటే కూడా చాలా డీపర్ మీరు గో డీప్ మీరు అలా తెలుసుకుని ఇదిగో దేహము ఇదిగో మనస్సు నేను అనేప్పటికీ మీరు ఆల్రెడీ ఆత్మస్థాయికి వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలా దర్శిస్తూ ఉండాలి నేనే చేస్తున్నాను అని అనుకోకూడదు
నేనే చేస్తున్నాను అనుకోకూడదు. ప్రతి చిన్న చిన్న విషయాలతో మొదలు పెట్టాలి. ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళు పుట్టారు ఏదో ప్రకృతి యొక్క ధర్మాన్ని బట్టి పుట్టారు, పెరుగుతున్నారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అనుకోవాలి తప్ప నేనే పెంచి పెద్ద చేశాను అని మీరు అనుకుంటే వెంటనే మీకు దుఃఖం ఆరంభమైపోతుంది. వెంటనే దిస్ ఈజ్ ద క్లాసికల్ ఫాదర్ మదర్ సిండ్రోమ్. ఎందుకంటే వాడు వెళ్ళి ఎవరినో అమ్మాయిని ప్రేమిస్తాడు, తల్లిదండ్రులు ఇంకా అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఇంక తల్లిదండ్రుల ప్రేమ వెనకబడుతుంది. అది కొత్త నీరు వచ్చి పాత నీరుని ఏం చేస్తుంది, తోసేస్తుంది. చిన్న చిన్న ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ప్రారంభమవుతాయి, అవి చిలికి చినికి గాలివాన అవుతాయి, మీరు దుఃఖంలో పడిపోతారు. ఎప్పుడు నేనే పెంచి పెద్ద చేశాను అనుకుంటా, అలా వాళ్ళు పెరిగి పెద్ద అయ్యారు, ఈ లోకంలోకి వచ్చారు, నేను తీసుకురాలేదు, నా ద్వారా వచ్చారు తప్ప నేను తీసుకొచ్చిన వాడను కాను, వాళ్ళు ఈ లోకంలోకి ఈ నా రూపంగా బయటకు వచ్చారు, ఈ లోకంలోకి వచ్చారు, పెరిగారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ జీవితాలని వాళ్ళు తీర్చిదిద్దుకుంటున్నారు, ఒకప్పుడు సుఖాన్ని అనుభవిస్తారు, ఒకప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తారు అని మీరు సాక్షిగా చూశారనుకోండి, మీకు అంతా శాంతియే. కాబట్టి నేనే కర్తను అనుకున్నారా, గోతిలో పడిపోయినట్టే, సంసారం అనే ఊబిలో పడిపోయినట్టే. నేను కర్తని కాను అనేవాళ్ళైతే తెలుసుకుంటారో వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. దట్ ఇస్ ది టాపిక్. నేను ఫౌండేషన్ వేసేసినాను, ఇంకా శ్లోకాన్ని ముందుకు తీసుకెళ్లడమే తరువాయి. ఆ పని నెక్స్ట్ సాటర్డే సండేలో ఈ శ్లోకాన్ని సెటిల్ చేసి ముందుకు వెళ్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.